ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ನೋತಿಭಿಸ್ಸೀದಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಈರೋಜು ನಾಕು ಚಾಲಾ ಶುಭದಿನ, ఎందుకంటే కాకినాడలో శ్రీరామకృష్ణ గురుదేవుల సన్నిధికి రావడం అంటే కాశీ రామేశ్వరం మొదలైన తీర్థయాత్ర చేసిన దానికంటే ఎక్కువ తక్కువ కాదు. తర్వాత దేవదుర్లభులైన మీ వంటి సహృదయులైన విద్యావంతులైన శ్రోతలను ఉద్దేశించి ఆత్మవిచారాన్ని గురించి ప్రసంగము చేయడము ఇది కోటి రూపాయల లాటరీ కంటే ఎక్కువ విలువైనది. నేను ఈ మాట ఏదో సభామర్యాద కోసమో అలా చెప్పాలి కాబట్టి చెప్పటలేదు, అది యథార్థం. నాకు ఒక మంచి విద్యావంతుల సన్నిధిలో ఆత్మవిచారం కావాలా కోటి రూపాయలు కావాలా అని నన్ను ఎవరైనా అడిగితే నాకు ఆత్మవిచారం చాలని కోటి రూపాయలు మీ దగ్గరే ఉంచండి అని చెప్తా కాదు చెప్పాను. ఓకే, మళ్ళీ దాంట్లో చెప్తారని మీరు అనుకోవద్దు. కనుక ఆత్మవిచారం అంత గొప్పది. అందులో సహృదయులు, విద్యావంతులు, దేవదుర్లభులైన శ్రోతలు లేని చోట ఆత్మవిచారం ఏముంటుంది? కాకమ్మ కథలు ఉంటాయి తప్ప ఆత్మవిచారం ఏముంటుంది? అటువంటి సహృదయులను నేను బాగా ఎరుగుతున్నాను. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను అటువంటి సహృదయులను. కాకినాడ కూడా అటువంటి అనేక చోట్లలో ఒకటి. కాబట్టి మీరందరూ ఇక్కడ సమావేశమవుట ద్వారా నాకు కఠోపనిషత్ మంత్రమును వ్యాఖ్యానం చేసే భాగ్యమును కలిగించినందుకు గాను నేను మీకు ఎంతయో రుణపడి ఉన్నాను. ఇది అతిశయోక్తి కాదు. తర్వాత పుస్తకం చదవడంలో స్పీడ్ రీడింగ్ అని ఒక ప్రక్రియ గలదు. ఎప్పుడైనా విన్నారా? స్పీడ్ రీడింగ్ అంటారు. ఆ ప్రక్రియ నాకు అలవాటని నేను అనుకుంటున్నాను. మీరు అన్యథా భావించకూడదు, కోతలు పోషిస్తున్నాడు అని అనుకోవద్దు. నేను పుస్తకాన్ని స్పీడ్ రీడింగ్ చేయటం నాకు అభ్యాసం, చిన్నప్పటి నుంచే అభ్యాసం. నన్ను మా మిత్రుడు పుస్తకాల పురుగు అంటూ ఉండేవాడు అని ఇంకో మాట కూడా అన్నాడు. పుస్తకాల పురుగులు జీవితంలో పైకి రారా నువ్వు తెలుసుకో అని చెప్పాడు. చాలా సత్యం ఆ మాట. పుస్తకాల పురుగులు పరీక్షలు రాయడానికి, మార్కులు కాగితాలు తెచ్చుకోవడానికి పనికి వస్తారు తప్ప లోకంలో తెలివితేటలతో వీటి తల తీసి వాడికి, వాడి తల తీసి వీటికి పెట్టే విధముగా వ్యవహరించడము ఎరుగరు. ఆ కారణంగా వాళ్ళు జీవితంలో లౌకిక విషయాలలో వెనుకబడి ఉంటారు. సో అటువంటి పుస్తకాల పురుగును నేను. అయితే నాకు మిగిలింది ఏమిటంటే ఇదిగో స్పీడ్ రీడింగ్ అనే ఒక కళ మిగిలింది నాకు. స్వామీజీ ఓ పుస్తకం ఒకటి నాకు చూపించారు. నేను అప్పుడే దీంట్లో కొంత భాగాన్ని చదివినాను. ఎప్పుడు చదివేటది మీరు అడద్దు, చదివారు. దీంట్లో అమృతస్య పుత్రాహని సంబోధన, అమృతస్య పుత్రాహని వేదము మానవులను ఉద్దేశించి సంబోధించింది. అమృతత్వ అమృత శబ్దానికి అమృతత్వము అని అర్థం. వేదంలో మంత్రంలో ఎక్కడ అమృతం అని వచ్చినా దాన్ని మీరు లిక్విడ్ అమృతం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే పౌరాణికులు ఏం చేసి పెట్టారంటే అమృత శబ్దానికి ఒక విలక్షణమైన లిక్విడ్ అని అర్థం చెప్పారు. చెప్పి ఆ లిక్విడ్ చుట్టూ ఏవేవో కథలను పెట్టారు. ఏమంటే అమృతము అంటే లిక్విడ్ అంటే ఏమవుతుంది? దాన్ని బట్టి దాని బతుకు ఏమవుతుందో మీరు ఊహించగలరా? మన సోదరులందరూ, కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉన్న సోదరులందరూ కూడా మహానంద పడిపోతారు, ఓహో ఇదేనా అని. కాబట్టి అమృతం ఈజ్ నాట్ ఏ లిక్విడ్. కేనోపనిషత్తులో విచిత్య ధీరాహ భూతేషు భూతేషు విచిత్య ధీరాహ
ప్రేత్యాస్మాల్లోకాద్ అమృత భవంతి అని ఓ మంత్రము గలదు. మీరు వినుంటారు మొదటి రెండో మంత్రం కేనేషితం అనే మంత్రం అయిన వెంటనే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః చక్షుషశ్చక్షు వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ భూతేషు భూతేషు విచిత్య ధీరాహ. భూతేషు భూతేషు దీన్ని విప్స అంటారు, అంటే సర్వభూతేషు అని అర్థం. సకల ప్రాణుల యందు కూడా వెతికి పట్టుకుంటారు ఎవరు? బుద్ధిమంతులు, అవివేక బుద్ధి గలవారు సర్వప్రాణులలో వెతికి పట్టుకుంటారు. దేన్ని? ఆ పరమాత్మను వెతికి పట్టుకుంటారు. ప్రేత్య అస్మాల్ లోకాత్, ఈ దేహం అనేటువంటి చొక్కాని, దేహం అంటే చొక్కా, దేహము చొక్కా కంటే మరేమీ కాదు. ఒకప్పుడు చొక్కాలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఇంకొప్పుడు పొట్టిగా ఉంటాయి, అదే తేడా, అంతకంటే ఏమీ తేడా లేదు. అవును, ఈ మైక్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది, నేను సెట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది, మేము పర్వాలేదు. దేహము అంటే చొక్కా, చొక్కా అంటే పొట్టిగా ఉండాలా పొడుగ్గా ఉండాలా అంటే ఇట్ డజంట్ మ్యాటర్, ఏముంది, చిరిగిపోతే పోతలు పారేసేది, పొట్టి అయితేనేమి పొడుగైతేనేమి. శుద్ధానంద గారు, హృషికేష్ స్వామి శుద్ధానందజీ మహారాజ్ నాకు నాలుగు చొక్కాలు కుట్టించారు, నాలుగు పొట్టే మీరు ఏమండి స్వామీజీ పొట్టిగా ఉన్నాయి ఇవ్వండి, ఆయన ఏమన్నారో తెలుసు, నా నోరు మొయ్యి. హృషికేష్ గురించి నీకేం తెలుసు, ఇది హైదరాబాద్ కాదు, ఇది ఇక్కడ ఫ్యాషన్ పొట్టి చొక్క, కావాలంటే నన్ను చూడు అంటే ఆయన్ని చూస్తే పొట్టి చొక్క, అదే ఫ్యాషను, సన్యాసుల ఫ్యాషన్ పొట్టి చొక్క. ఇంకా అప్పటి నుంచి నేను మాట్లాడుకుండగా పొట్టి చొక్క ఏ తోడుకుంటున్నాను. ఇక్కడ హృషికేశ్ వద్దే, హైదరాబాద్ వద్దే, కాకినాడ వద్దే, అమెరికా కూడా పొట్టి చొక్కాయే. దేహము అలాంటిది, పొట్టి చొక్క పొడుగు చొక్క, క్యా బాత్ హోతా హే. దాని లోపల భూతేషు భూతేషు ఆ పుట్టి నశించేటువంటి ఆ దేహములన్నిటి యందు సర్వభూతేషు వెతికి పట్టుకో. దేనిని? ఏది మనస్సునకు మనస్సు, ప్రాణమునకు ప్రాణము ఇత్యాది, దాన్ని వెతికి పట్టుకుంటే ఏమవుతుంది? అమృత భవంతి, అక్కడ అమృతులు అవుతారు. అక్కడ అమృత శబ్దానికి అమృతత్వం మోక్షం గచ్చంతి అని భాష్యకారులు వ్రాసినారు. కాబట్టి అమృతులు అయిపోతారు అంటే స్వర్గానికి వెళ్ళి వెళ్ళగానే వీరికి మన కోకా కోలా ఇచ్చినట్టుగా ఒక గ్లాసు నిండా అమృతం ఇస్తే అది పుచ్చుకుని అక్కడ విశ్రాంతిగా హాయిగా కూర్చుని ఉంటారని కాదు అర్థం. అలా ఉంటుందా ఎక్కడైనా? మన వాళ్ళు ఇలా తయారు చేసి పెట్టారు ఏమిటి దీన్ని? సో ఆ అమృతస్య పుత్రాహ అని వేదం సంబోధిస్తోంది. ఓ మానవులారా, మీరు ఆ అమృతత్వము యొక్క సంతానము అని సంబోధన, అని సంబోధన. మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎవరి పుత్రులు అని అడగండి. అడిగితే ఆయన చెప్తాడు, మేము కోమటి వారి పుత్రులమండి, లేకపోతే బేపనాయన పుత్రులనండి, లేకపోతే మా ఇంకో కులం వాళ్ళ పుత్రుడనండి, నాకు రిజర్వేషన్ కూడా వస్తుంది, లేకపోతే నా నేను ఎవరి పుత్రుడనో ఆ రిజర్వేషన్ దాని చోట్ల పుట్టాను నేను అని ఇలా చెప్తారు. అంతే తప్ప అమృతస్య పుత్ర అని ఎప్పుడైనా ఎవడైనా అనుకుంటాడా? ఎందుకు అనుకోవట్లేదు? వేదం అలా సంబోధించింది కదా. మరి వీళ్ళందరూ వేదాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తలకిందులుగా వల్లిస్తూనే ఉంటారే, మరి ఎందుకనే అంత అజ్ఞానంలో పడిపోయారు? మరి ఇది గమనించదగ్గ విషయం. అది పుస్తకం అమృతస్య పుత్రాహ సంబోధన ప్రథమ బహువచనం. అది హే అమృతస్య పుత్రాహ అని ప్రథమ బహువచనం కాదు, ఓ అమృత పుత్రులారా. దాంట్లో స్వామి వివేకానంద ఈ మంత్రాన్ని పదే పదే ఆయన ఉటంకిస్తూ ఉండేవారు. ఆయన అంటారు, నాకు పేరు వద్దు, నేను ఒక రూపు లేని వాడిగా ఉండదలిచాను. తెలుగులో అనువాదం, ఇంగ్లీష్లో చాలా మంచి అందంగా ఉంటుంది, దాన్ని తెలుగులో అనువాదం చేస్తే అనువాదంలాగే ఉంటుందో మోస్తరుగా, అయినా పర్వాలేదు. అనువాదం విషయంలో నాకేమీ పేచీ లేదు. భగవంతుడి దయ వలన పేరు ప్రఖ్యాతుల కోరిక నా మనస్సులో ఎన్నడూ ప్రవేశించలేదు.
ఆ కోరిక ఇంకెన్నటికీ ప్రవేశించదని చెప్పడానికి సాహసించగలను కూడా. అంటే ఐ డేర్ సే అని ఇంగ్లీష్లో ఆయన అని ఉంటారు, ఐ డేర్ సే అని ఉంటారు. దాన్ని తెలుగులో సాహసం చేసి చెప్తున్నాను అని అన్నారు. మంచిది, నేను కేవలం ఒక ఉపకరణాన్ని మాత్రమే, ఇన్స్ట్రుమెంట్, ఆయనే పని చేయించేవాడు. ఈ మాట శ్రీరామకృష్ణుడు యొక్క ప్రార్థన నుంచి వచ్చింది. నేను ఓ దేవా, నేను ఒక యంత్రము, నీవు యంత్రివి, ఈ యంత్రమును నడిపించే యంత్రివి నీవు. మన వాళ్ళకి ప్రార్థనలు చేయడం కూడా చేత కాదు. ఏవో తలా తోకాలేని ప్రార్థనలు, మనిషి హృదయానికి స్ఫూర్తిని ఇవ్వలేకపోగా ఉన్న స్ఫూర్తిని కూడా ఓడగొట్టే ప్రార్థనలు చేస్తూ వీళ్ళు కాలక్షేపం చేస్తారు తప్ప, పుస్తకాలు ప్రింట్ చేసుకుని వల్లించుకుంటూ తప్పులు తడకలుగా ఉచ్చరిస్తూ ఏది కరెక్ట్గా అనకుండగా విభక్తి జ్ఞానం లేకుండగా ఏదో పిచ్చిల్లో పిచ్చి అన్నట్టుగా ఏవో ప్రార్థనలు ఏవో చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలలో దానిని విప్పితే మనం ముఖాముఖాలు చూసుకోవాల్సి ఉంటుంది. అంచేతనే ఆ ప్రార్థనలను విప్పకుండా అలాగ మూత వేసి పెడితేనే మంచిది. అన్ని ప్రార్థనలు అలా ఉంటాయని నా అభిప్రాయం కాదు, మంచి వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎప్పటికీ కూడా. ప్రార్థన అంటే ఎలా ఉండాలండి? ఈ ప్రార్థన నాకు బాగా నచ్చింది. మనస్సుకి బరువుగా ఉన్నప్పుడు, ఏదైనా ఖేదం ఉన్నప్పుడు, మానసికమైన వ్యథ ఉన్నప్పుడు, అయితే శరీరంలో ఏదైనా అలసట, ఫిటిక్ అంటారు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోగం అంటే రోగము కాదు, ఏదైనా పని చేయగలమంటే పని చేయనులేము, దాని ఫిటిగ్. ఈ ఫిటిగ్ని అర్థం చేసుకోవడం కష్టం. డాక్టర్లు కూడా బీపీ, షుగర్ ఇలా పట్టుకుంటారే కానీ ఫిటిగ్ని పట్టుకోవాలంటే ఆ డాక్టర్ కూడా చాలా సమర్థుడై ఉండాలి. ఆ ఫిటిగ్ తోటి సతమతమయ్యే సందర్భంలో అలసట, దాన్ని తెలుగులో అలసటనే అనాలి, ఇంకేమంటారు, అటువంటి శరీరంలో ఏదైనా కొంత అనారోగ్యం చేసిన సందర్భంలో మనస్సు బరువుగా ఉన్న ప్రతిసారి ఒక్కసారి కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోగలిగితే కూర్చుని, కొన్ని కూర్చోలేకపోతే పడుకునైనా పర్వాలేదు, ఓ ఈశ్వర అని సంబోధించి మళ్ళీ దానికి మళ్ళీ బొడ్డు కోసి పేరు పెట్టకూడదు. బొడ్డు కోసి పేరు పెడితే పోయింది అంతే, దాని సారం పోయింది అక్కడికి. ఈశ్వర అంటే అతీంద్రియ శక్తి అని అర్థం. ఈశ్వర శక్తులు, ఈ ఫ్యాన్కో శక్తి ఉంది, ఈ దీపానికో శక్తి ఉంది, ఎవడైనా మనం తోసేసాడు అనుకోండి వాడి చేతికో శక్తి ఉంది, మాట్లాడడానికి ఇంద్రియాలకో శక్తి ఉంది. ఈ శక్తులన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ శక్తులన్నిటికీ అతీతంగా కంటికి కానరాని, బుద్ధికి అందని ఒక శక్తి గలదు. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఒక సినిమా ఒకటి వచ్చింది, చిక్కడు దొరకడు అనో సినిమా ఒకటి వచ్చింది, విఠలాచార్య ఆ పదాన్ని, ఆ గుడ్ ఎక్స్ప్రెషన్, అది చాలా గొప్ప ఎక్స్ప్రెషన్, చక్కటి అచ్చతెనుగు ప్రయోగం. అతను దాన్ని ఎక్కడో వేదాంతుల దగ్గర కొట్టేసి ఉంటాడు, ఎందుకంటే ఆ పరమాత్మ వాక్కులకు చిక్కడు, మనస్సుకి దొరకడు, చిక్కడు దొరకడు అని వేదం చెప్తోంది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అంటే అప్రాప్య అంటే చిక్కలేదనే అర్థం. ఆ పరమాత్మ ఇంద్రియములకు చిక్కడు, దొరకడు. ఏమంటే చిక్కడు దొరకడు వాడు ఉంటాడంటారా ఉండడంటారా? ఉంటాడు. మరి ఉంటే చిక్కడు దొరకడు అంటున్నారు ఏమిటి అంటే, మరి అదే అక్కడ అదే దాని మహిమ. వాడు చిక్కడండి దొరకడండి కాబట్టి లేడండి అని అంటే ఏమవుతుంది? ఆ కథలో కూడా అలాగేదో ఉంటుంది, వాడు చిక్కడయా దొరకడయా, వాడు ఉన్నట్టే కాదంటాడు, వీడు గోతిలో పడతాడు వెళ్ళి, వాడు ఉంటాడు. అలాగే ఈ శక్తులను, ఇంద్రియ శక్తులను, బాహ్యమునందలి శక్తులను అన్నిటినీ కూడా ఆపరేట్ చేసి ఆపరేటర్ అంటారు. యంత్రి అంటే ఆపరేటర్, ఆపరేటరు ఒకడు ఉన్నాడు, ఆ ఆపరేటరు ఆయన చిక్కడు దొరకడు, అతీంద్రియ శక్తి స్వరూపుడు, కాబట్టి ఆయనకి ఈశ్వరః అని పేరు వచ్చింది. ఈశ్వర, వర అంటే గొప్పదని అర్థం.
మీరు విన్నారు కదా, వరుడు వరుడు అంటూ ఉంటారు. అంటే గొప్పవాడనే. వాడి గొప్పతనం ఎన్ని రోజులు? వరుడి గొప్పతనం ఎన్ని రోజులు? రోజు పూట పోలండి. కనుక ఆ ఈశ్వరుడు ఆయన్ని యంత్రి అన్నారు గురుదేవులు. యంత్రమును నడిపించేవాడవు నువ్వు, మరి ఆయన యంత్రి అయితే నేనెవరు? యంత్రమును నేను. అబ్బా ఎంత బాగుందండి. మీరు నిండైన హృదయంతో ప్రేమతో ఏ భాషలోనైనా పర్వాలేదు, ఓ దేవా ఓ ఈశ్వర నేను యంత్రమును, యంత్రమేగా ఇది, దీనిని నడిపించే యంత్రివి నీవు అని మీరు ప్రార్థించారనుకోండి, మీ మనస్సులో బరువు వెంటనే తగ్గిపోతుంది, కొంచెం తేట పడతారు. ప్రార్థన అంటే అలా ఉండాలి. మనిషిని ఉద్బుద్ధము చేసేదిగా ఉండాలి. సో వివేకానంద స్వామి అంటారు, నేను ఒక ఉపకరణాన్ని మాత్రమే, అంటే యంత్రము, పని చేయించేవాడు ఆయనే. ఆయన ఈ సుదూర దేశంలో, అంటే అమెరికాలో, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అన్నమాట అది, ఈ సుదూర దేశంలో ఈ ఉపకరణం ద్వారా హృదయ వేల కొలది హృదయాలలో ఆ అధ్యాత్మ ధర్మం పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ ఉపకరణం ద్వారా చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు మా పిల్లన గ్రోవి ద్వారా జగత్తుకి దానాన్ని అందజేసినట్లుగా ఈ ఉపకరణము ద్వారా ఆ ఈశ్వరుడు జగత్తుకు ఈ అధ్యాత్మ ధర్మం పట్ల గొప్ప ఇంట్రెస్ట్ అభిరుచిని రేకెత్తిస్తున్నాడు. సో మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానందమాధవం. మూగవాణ్ణి అనర్గళంగా మాట్లాడే వక్తగా, కుంటివాణ్ణి కొండలపై నుంచి దూకేలా చేయగల ఆపరేటర్ యంత్రి ఆయన, ఆ పరమాత్మ. ఆయన దయ చూసి అమితాశ్చర్యపడుతున్నాను. నాకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఆయన సంకల్పమే. ఈ సత్సంగం అంతా కూడా ఆయన సత్సంగం గురించే చెప్తున్నారు, ఆయన సంకల్పమే. మరి నువ్వెవరంటావేమో, నేను ఒక అశరీరవాణిని. ఇప్పుడు మీకు అర్థమైందా అశరీరవాణి అంటే? అర్థం మన పౌరాణికులు బాగా చెడగొట్టిన ఎక్స్ప్రెషన్స్లో ఇదొకటి. పౌరాణికులు ఏం చేశారంటే, అశరీరవాణి అంటే మీకేమర్థం చెప్పారు? మీరు అందరూ ఇక్కడ కూర్చుని ఉండగా ఆకాశం నుంచి ఏదో వినపడుతుందని చెప్పారు. అలా ఎక్కడైనా వినపడుతుందండి? చెప్పండి. ఆకాశంలోంచి అరే మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, మీరందరూ చందాలు వేసుకుని ఓ బిల్డింగ్ కట్టండి అని వినపడుతుంది, ఆకాశంలోంచి వినపడుతుంది. క్యా బాత్ హై, అలా ఎలానే ఉంటుందా? మీరందరూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని ఆకాశంలోంచి వినపడుతుందా? ఎవడో చెప్తాడు. మరి వాడికి శరీరం ఉంది కదా, అంటే శరీరం ఉంటే ఆత్మే కాదు. నేను అశరీర వాణిని, శరీరము లేని ఆ వచనమే నేను. పశ్చిమ దేశాలకు నేను ఇచ్చిన సందేశం సాహసంతో కూడుకున్నది. ధైర్యం ఉండాలండి. గుండె చెరువ, విన్నారా ఎప్పుడైనా? గుండెయా చెరువ అంటే అలాంటి విషయాలు చెప్పడానికి గుండె చెరువ. జనాలు ఎలా ఉంటారు, వాళ్ళకి తెలియంది ఏమీ ఉండదు. ఎంతమంది దేవతలు ఉన్నారో అన్ని దేవతలు వాళ్ళకి తెలుసు. ఆ దేవతలు ఎటువంటి చొక్కాలు వేసుకుంటారు, ఎటువంటి పట్టుపంచులు కట్టుకుంటారో కూడా వాళ్ళకి తెలుసు. ఈ దేవత తెల్లని పట్టుపంచి కట్టుకుంటాడు, ఆ దేవత నల్లని పట్టుపంచి కట్టుకుంటాడు అని వాళ్ళ మేనత్త కొడుకో మేనమావ కొడుకో అన్నట్టుగా చెప్తారు పౌరాణికులు. అరే తోడాతో శరం కరో, దేవత నల్లని పట్టుపంచి కట్టుకుంటుందా లేకపోతే మనం దేవతకి నల్లని పట్టుపంచిని కట్టబెడతామా? ఏం చేస్తారు? ఇలాంటి కథలు కాకమ్మ కథలని చెప్పి జనుల బుద్ధి యందు బోళ్ళంత సమాచారాన్ని నింపి పెడతారు. దాంతో జనుల బుద్ధులు నిల్వ ఉన్న నీరుతో నిండిన చెరువుల వలె ఉంటాయి. ఎప్పుడైనా మీరు చెరువు ఎరుగుదురా? చెరువు కాకినాడలో ప్రసిద్ధమైన చెరువు ఒకటి ఉండనే ఉన్నది. దాంట్లో నీరు ఉన్నప్పుడు ఎలా ఉంటుందా నీరు?
నిల్వ ఉండి మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక చెరువు ఉండేది. ఒకసారి మన ఆయన గారు నాతో చెప్పారు, అరే చెరువు దగ్గరికి వెళ్ళకురావి అని చెప్పారు. అంటే మేము చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు వద్దమ్మా, చెరువు నరేంద్రపురం చెరువు పెట్టుకోకు, ఆ నూతులో మెస్టార్ ఇల్లు ఉంది అక్కడ, అక్కడ చెరువు అక్కడ నుయ్యి ఉంది, వెళ్ళి అక్కడ స్నానం చేయి, చెరువులో వద్దు అని చెప్పారు. చూడండి మన బుద్ధులు అటువంటి చెరువు కంటే, నిల్వ ఉన్న పాత నీరు నిల్వ ఉన్న చెరువు కంటే ఏమైనా భిన్నముగా ఉన్నదా? అటువంటి బుద్ధిలో, పాత నిల్వ నీరు చెరువు వంటి బుద్ధిలో సత్యం అనుభవానికి వస్తుందా? ఎటువంటి బుద్ధిలో సత్యం అనుభవానికి వస్తుంది? ప్రవహించే నది వంటి బుద్ధిలో. అంటే విజ్ఞానమును ప్రతి క్షణము కొంగ్రొత్తగా స్వీకరించటానికి సంసిద్ధమై మనస్సును బుద్ధిని ఖాళీగా పెట్టుకుని అంతదాకా నిల్వ ఉన్న పాత నీరును ప్రక్కన పెట్టి దానిని జార విడిచి ఓపెన్ మైండ్ అంటే సత్యమును గ్రహించే శీలము కలిగిన మనస్సుతో మీరు ఆ సత్యాన్ని అన్వేషించాల్సి ఉంటుంది తప్ప, ప్రవహించే నది వంటి మనస్సుతో సత్యాన్ని అన్వేషించాలి కానీ పాత నిల్వ నీరు చెరువు వంటి బుద్ధితో మీరు సత్యాన్ని ఏమన్వేషిస్తారండి? ఈ మాట ఎక్కడి నుంచో కాకినాడ వచ్చి మీ ముందు చెప్పడానికి గుండె ధైర్యం ఉండాలక్కర్లేదా? ఉండాలక్కర్లేదా? ఆయన అదే అంటున్నారు, పశ్చిమ దేశాలకు నేను ఇచ్చిన సందేశం సాహసంతో కూడుకున్నది. ఎందుకని? పశ్చిమ దేశాల్లో ఎలా ఉంటుంది, నువ్వు సిన్నర్, నువ్వు పాపివి, దేవుడు హెవెన్లో ఉంటాడు, గాడ్ ఇన్ హెవెన్, ఆయన మగవాడ ఆడదా అంటే ఆడది కాదు మగవాడే. చూసారా? అంచేతను దేవుడు ఆడది కాదు మగవాడు కనుక దేవుడికి పూజ చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ మగవాళ్లే ఉండాలి. పోపు దగ్గర నుంచి మన పక్కన ఉండే ప్యాస్టర్ వరకు అందరూ మగవాళ్లే ఉండాలి, ఆడవాళ్ళు ఉండకూడదు. ఆడవాళ్ళు వచ్చి ఉరికే దండాలు పెట్టి భోజనాలు పెట్టి పళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండాలి. ఒకసారి పూజ స్వామిజీ ఏమన్నారంటే, ఆడవాళ్ళు కనుక వీళ్ళు చెప్పే మాటలు విని కినుక వహించి వీళ్ళకి భోజనం పెట్టడం మానేస్తే అప్పుడు ఈ సన్యాసం అందరూ బుద్ధి తెచ్చుకుంటారు అని అన్నారు ఆయన. ఆయన అన్నారు ఆ మాట, ఆ మాట నేను అనలేదు. ఒకసారి మద్రాసులో వేదాంత సభ అయినప్పుడు ఆయన ఆ మాట అన్నారు, నేను విని అమ్మో అనుకున్నా. ఆ తర్వాత నేనేవో నాలుగు మాట్లాడినాను, ఆయన లేరేమో అనుకున్నా. ఆయన లోపల కూర్చుని కాఫీ తాగుతూ నా మాటలన్నీ విని అది నా రెండో అయిన తర్వాత వెళ్ళారు. ఆ తర్వాత మొన్నాడు నేను కలిసినప్పుడు బాగా చెప్పావు, అలాగే చెప్తూ ఉండు అన్నారు. అయ్యో మీరెప్పుడు విన్నారు స్వామీజీ అంటే, నేను విన్నానులే అన్నారు. గుండె చెరువ సత్యాన్ని చెప్పడానికి గుండె ధైర్యం ఉండద్దు. ఈయన వివేకానంద స్వామి అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళు దేవుడు హెవెన్, హెవెన్లో అంటే మేఘాలపైన ఉంటాయి, మేఘాలపైకి వెళ్తే ఏమవుతుంది, పడిశం పడుతుంది. ఇప్పుడు నేను పడిశం తెచ్చుకొని వచ్చాను, మేఘాల్లోంచే తెచ్చుకొచ్చాను, దేవుడికి కూడా పడిశం పడుతుంది అని స్వామి రామతీర్థ సెలవిచ్చినారు. కాబట్టి ఆయన అక్కడెక్కడో కూర్చున్నాడని చెప్పేసి ఆయన అక్కడ ఉంటాడు, మీరందరూ ఇక్కడ ఉంటారు, మీరు పాపులు, పాపాత్ములు కూడా. ఎంత తప్పు మాట చూడండి, పాపాత్మ అనే మాట అసలు ఆ ప్రయోగమే తప్పు. సంస్కృతంలో అది ధర్మ విరుద్ధమైన ప్రయోగం, ఎందుకంటే ఆత్మకు పాప సంబంధం లేదు. ఆత్మను గురించి ఆత్మ అపహత పాత్మ అని వర్ణించింది శృతి, పాపాత్ముడు అని శృతి చెప్పలేదు. పోనీ ఏమన్నా న్యూస్ పేపర్లో, ఈనాడు న్యూస్ పేపర్లో చెప్పారా పాపాత్ముడని? చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇది? పాపాత్మ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇదంతా కూడా ఆ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి గాడుపు. గాడుపు అంటే ఇక్కడ గాలిని తెలంగాణలో మేము గాడుపు అంటాం, మీకు పదప్రయోగం కూడా తెలుసుకోండి. అది అక్కడి నుంచి వచ్చిన గాడుపు. అది అంటే ఇక్కడ గాలి వచ్చిందంట, గాలి అనే పదాన్ని గాలున్నా గాడుపన్నా ఒకటే. కనుక ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఈ భావజాలం అంతా కూడా ఆ విధంగా దేవుడు అక్కడెక్కడో ఉంటాడు,
మీరు ఇక్కడ ఉంటారు, మీరు పాపులు అని అక్కడ వాళ్ళ మత విశ్వాసం అలా ఉన్నది. అమెరికన్ల యొక్క మత విశ్వాసం. ఈయన అక్కడికి వెళ్తాడు, వెళ్ళి థండర్స్ గర్జిస్తాడు, ఏమని అమృతస్య పుత్రాహ అని గర్జిస్తాడు. గర్జించి మీరు పాపాత్ములు కాదు, మిమ్మల్ని పాపులు అనుటయే మహాపాపము, మానవుణ్ణి ఉద్దేశించి నీవు పాపివి అనుటయే మహాపాపము, అంతకుమించి మహాపాపం మరొకటి లేదు, మీరు అమృతస్య పుత్రాహ అని ఆయన అంటాడు. మీ దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి అంటే అమెరికన్ జనులు, వాళ్ళ విశ్వాసాలను కుదిపి పారవేసి వాటిని అన్నిటినీ కూడా చీపురుతో తుడిచివేసి అమృతస్య పుత్రాహ అని బోధించడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి. నేను అటువంటి ధైర్యాన్ని ఇప్పుడు చేస్తున్నాను. నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, మీకు నేను ఇచ్చే సందేశం మరింత సాహసంతో కూడి ఉన్నది. అంటే అమెరికా వెళ్ళి వేదాంతం చెప్పాలంటే అదే ఎదురీత, ఏటికి ఎదురీత. ఇండియాలో వేదాంతం చెప్పాలంటే, తత్రాపి కాకినాడ రాజమండ్రి వచ్చి వేదాంతం చెప్పాలంటే ఒక ఏటికి ఎదురీత కాదు, నిండు వరదలతో సుళ్ళు తొక్కుతున్న గోదావరికి ఎదురీత. ఏం మాట్లా, అటువంటి బోధ చేయడానికి, అటువంటి విచారము చేయడానికి, విచారం అనేది ఒక్కళ్ళు చేసేది కాదు, చప్పట్లు ఒక్క చేతితో రావు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. ఇప్పుడు నేను ఒక్కడిని కూర్చుని ఉపన్యాసం చెప్పుకోవడం అనేది ఉంటుందా? ఉండదు. పూర్వానికి బర్క్ అనే మహాశయుడు, బియుఆర్కేఈ బర్క్ అనే ఒక మహాశయుడు, మహావిద్వాంసుడు ఆయన. ఆయన అందరూ యూనివర్సిటీ నుంచి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఎక్కడో ఉండేవారు, అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ క్లాస్ రూమ్లో కేవలం కుర్చీలు బెంచీలు ఉన్నప్పుడు వెళ్ళి స్టేజ్ మీద కూర్చుని ఉపన్యాసం చెప్పేవారు. ఆయన బెంచీలకి కుర్చీలకి చెప్పేవారు, ఎవరికి తెలిసేది కాదు. అక్కడ ఈ తలుపులు వేసేటువంటి ఈ ప్యూన్స్ ఉంటారు, వాళ్ళు చెప్పారు ఈయన ఇలాగే ఉపన్యాసం చెప్తూ ఉంటాడు అంటే ఎంతమంది అట్లా ఎవరో ఉండరండి, ఖాళీగా ఉంటాయి అవన్నీ అని. అప్పుడు ఆయన్ని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఆయన్ని ఒక వైద్యశాలలో చేర్చి ఆయనకి మానసిక వైద్యాన్ని చేయించారు. కాబట్టి ఒక వర్క్ మహాశయుడు వలె ఒక్కడు కూర్చుని ఆత్మవిచారం చేయడం కుదరదు. ఆత్మవిచారం చేయాలంటే రెండు సమావేశం కావాలి, వక్త శ్రోత ఇద్దరు సమావేశమైనప్పుడే ఆత్మవిచారం. తర్వాత వక్త వక్తగా మిగిలిపోయి శ్రోత శ్రోతగా మిగిలిపోతే మళ్ళీ విచారణ లేదు, అక్కడ మళ్ళీ విచారణ లేదు. వక్త వక్తగా ఆరంభించి ఆ వక్త అనే స్థాయికి అతీతంగా చొక్కాని వదిలిపెట్టినట్టుగా ఆ వక్త అనే ఒక స్టేటస్ నెత్తి మీద వేసుకోకుండా దానికి అతీతంగా ఆత్మవిచారం చేయాలి. శ్రోత కూడా నేను శ్రోతను అనే ఐడెంటిఫికేషన్ అనే పదానికి తెలుగులో అభిమానము అని అంటారు. నేను నాది అనేది అభిమానము తప్ప వేరేమీ కాదు. ఇది నాది అంటే అది మీ అభిమానము తప్ప అది మీది కాదు. కాబట్టి నేను శ్రోతను అనే అభిమానము, ఐడెంటిఫికేషన్, దానికి కూడా అతీతంగా వెళ్ళి ఆ సత్యవస్తువును ఒక ఎంప్టీ మైండ్, బ్లాంక్ మైండ్ కాదు ఎంప్టీ మైండ్ అంటే ఖాళీగా ఉన్న మనస్సు, ఖాళీగా ఉండడమే కాదు విషయమును తెలుసుకోవాలనే ఉత్కంఠ కలది. ఎప్పుడు కూడా తెలుసుకోవాలనే ఉత్కంఠ మీకున్నప్పుడు మీ మనస్సు ఖాళీ అయిపోతుంది. మాకు తెలుసులే అన్నారనుకోండి, మీ మనస్సు ఖాళీగా ఏమి ఉండదు, అన్నీ లోపలే ఉంటాయి. పాత నిల్వ నీరు కదా, అది గుర్తుపెట్టుకోండి, పాత నిల్వ నీరు, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి అటువంటి ఉత్కంఠ రేకెత్తించే విధంగా మనస్సును తయారు చేసుకుని అటువంటి మనస్సుతో శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. అలాంటి మనస్సుతో శాస్త్రాన్ని ప్రవచించవలేను,
అప్పుడు మాత్రమే ఆ వస్తు విచారం అనేది కొనసాగుతుంది. లేకపోతే విచారము డీలా పడిపోతుంది. డీలా పడిపోయిన విచారం వల్ల ఉపయోగమే ఉండదు. మనిషి సంసారిలాగే ఉండిపోతాడు. ఊరికే మంత్రాలను అవి వల్లిస్తూ ఉంటాడు. అంతకంటే ఇంకే ఉండదు. కాబట్టి అటువంటి ఆత్మవిచారమునకు మీరు సంసిద్ధులై ఉన్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను అటువంటి సాహసమును చేయవచ్చునా, లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? అక్కర్లేదు కదా. ఏదైనా ఒక కాకమ్మ కథను నేను తిరస్కరించాననుకోండి, మీకు మనస్సు కష్టపెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. కాబట్టి ఓపెన్ మైండ్తో మీరు విన్నట్లయితే బాగుంటుంది. ఈ రకమైన ఉపోద్ఘాతం చెప్పాలని నాకు ఎందుకు అనిపించిందంటే, ఇప్పుడు చెప్పబోయే మంత్రము దానిని వివేకానంద స్వామి చాలా ప్రేమించేవారు. నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను, ఫినిష్డ్ 13th వెర్స్ ఆన్ 19th ఆగస్ట్, స్టార్ట్ 14th వెర్స్ అని రాసి పెట్టుకున్నాను. కాబట్టి 13వ మంత్రం 1, 3, 13 పూర్తయినది. 1, 3, 14 ఆరంభం చేస్తూ ఉన్నాను. ఇది ఈ 1, 3, 14 మంత్రాన్ని వివేకానంద స్వామి చాలా చక్కగా ఆయన దాన్ని ప్రయోగం చేస్తూ ఉండేవారు. ఈ మంత్రమునకు ఉద్బోధనము అని పేరు. ఉద్బోధన మంత్రము అంటే నిద్రపోతున్న వాడిని నిద్ర లేపే మంత్రము, ఉద్బోధన మంత్రం. వీడు పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు, ఇంకో 4 రోజుల్లో పరీక్షలు రాబోతున్నాయి, అక్కడ ట్యూషన్ వేస్తారు, వీళ్ళకి రివిజన్ ఏదో చేస్తున్నారు, వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. అక్కడ 7 గంటలకి పెట్టి 8 గంటల వరకు ఆయన రివిజన్ చేస్తారు. వీడు ఇక్కడ 6:30 అయినా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు తల్లి వచ్చి, నాన్న లేవరా అని ప్రేమతో నిద్ర లేపుతుంది. తల్లి కోప్పడితో నిద్ర లేపదు. తండ్రి కోప్పడితో నిద్ర లేపుతాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, సాధారణంగా ఎక్సెప్షన్స్ ఉంటాయి. తండ్రి హుంకరిస్తారా, ఇంకా పడుకునే ఉన్నావు అంటో హుంకరిస్తూ నిద్ర లేపుతాడు. తండ్రికి అహంకారం ఉంటుంది, తల్లికి అహంకారం ఉండదు. ఇందాక ఆ ప్రార్థనలో నేను యంత్రము నీవు యంత్రివి ఆ రకంగా ఉంటుంది తల్లి యొక్క హృదయం. ఎందుకంటే ప్రేమ అంటే అదే మరి. ఆ తల్లి ప్రేమతో నిద్ర లేపుతుంది. నిద్ర లేపి, నాన్న లేవరా, కాఫీ పెడుతున్నానులే, లేకపోతే టీ పెడుతున్నానులే, పోనీ పిల్లలకి కాఫీ టీ ఏమిటంటారేమో, పోనీ హార్లిక్స్ కలుపుతున్నానులే, పడుతుంకో, ట్యూషన్ వేస్తారు, మొదలు పెట్టేస్తారు క్లాసు, 4 రోజులు పరీక్షలు ఎక్కువ రోజులు లేవు, పో, రివిజన్ అవుతుంది, నీకు చాలా లాభం కలుగుతుంది, వెళ్ళమ్మా అని ఆ దుప్పటి తీసేసి వాడిని లేవగొట్టి, వాడు పడుతూ వచ్చేపటికి హార్లిక్స్ చేతి గందించి వాడి భుజానికి సంచిని తగిలించి ఆ సంచిలో కావలసిన పుస్తకాలు పెట్టి తల్లి వాడిని పంపిస్తుంది ట్యూషన్కి. శృతి వేదమంత్రము ఆ మహర్షి హృదయం నుండి ఆవిర్భవించిన శృతి, మహర్షి బుద్ధి నుండి కాదు. బుద్ధి నుండి ఆవిర్భవిస్తే అర్థం ఏంటో తెలిసిన, పాత నిల్వ నీరు నుండి ఆవిర్భవించినట్టు లెక్క. ఓకే, హృదయం నుంచి ఆవిర్భవిస్తే అనంతమైన ఈశ్వర శక్తి నుండి కేనేషితం పతతి ప్రేషితం మనహ అనే ప్రశ్న వేశారే, దానికి సమాధానమే అన్నట్టుగా ఆ హృదయం నుండి, ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తుంది ఆ మంత్రము. అటువంటి మంత్రమును ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. దీనికి ఉద్బోధనము అని పేరు ఆ మంత్రానికి. సో ఈ మంత్రానికి ముందు కొత్త శంకర భగవత్పాదుల యొక్క అవతారిక గలదు, అవతారికను చూడాలి. ఎందుకంటే టాపిక్ ఏమిటంటే, ఏదో నిద్రలేపుతున్నారు, లేవండి, కూర్చోండి, నిలబడండి, వినడానికి బాగానే ఉంది, కానీ దానికి సందర్భం ఏమిటో చూసుకోవాలి కదా. పూర్వాపర సందర్భం చూడాలి. ఎప్పుడో 1, 3, 13 అప్పుడు చెప్పాను, 1, 3, 14 ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఇది ఏదైనా కూరగాయలు కొనుక్కోవడం అంటే అప్పుడు 1 కేజీ ఇచ్చాను, ఇప్పుడు 1 కేజీ ఇస్తున్నాను అన్నదానికి దానికి కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షను దాన్నే సంగతి అంటారు. సంగతి అని సంబంధము అని కూడా అంటారు. ఆ సంబంధ భాష్యాన్ని చూసినట్లయితే మనకి ఆ కనెక్షన్ వస్తుంది. ఇంతకుముందు జరిగిన పాఠానికి ఈ మంత్రంతో సంబంధము.
అందాము ఏవం పురుషే ఆత్మని సర్వం ప్రవిలాప్య నామరూపకర్మత్రయం. ఇది చాలా గంభీరమైన విచారం. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, నేను నాకు హెచ్చరిక చేసుకుంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పదగిన భాష్య పంక్తి అని నాకు నేనే హెచ్చరిక. ఎందుకంటే చాలా గంభీరంగా ఉంది ఆ పంక్తి, అది పూర్తయితే కానీ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకుముందు మీరు మంత్రాలు గుర్తున్నట్లయితే మనము చేరుకోవలసినది ఒకటి కలదు అని బోధిస్తున్నాడు యమధర్మరాజు గారు నచికేతస్సునకు. మనం చేరుకోవాల్సింది ఒకటి ఉందయా, అదేమిటి? చేరుకోవాల్సింది ఏమిటి అంటే ఏమిటో ఎలా చెప్తాడో తెలుసిన, చేరుకోవలసినది అని చెప్తాడు. మనం చేరుకోవలసి, మళ్ళీ చెప్తున్నా, మనం చేరుకోవలసినది ఒకటి ఉన్నది. అలాగేనండి, అది ఏమిటో చెప్పండి. చేరుకోవలసినది ఎలా ఉందన్నమాట ఆ సమాధానం, అదేమిటి అలా చెప్తున్నారేమిటి అంటే, బొడ్డు కోసి పేరు పెట్టడము వద్దు. బొడ్డు కోసి పేరు పెట్టద్దు. మీరు వైకుంఠము అని పేరు పెట్టారనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉంది వైకుంఠం అన్నాం. వెర్టికల్ మోడలు, వెర్టికల్ మోడలు యాక్సెప్టబుల్లా ఇప్పుడు 21st century వెర్టికల్ మోడలు మాట్లాడుతున్నాడంటే, వాడిని తీసుకువెళ్ళి కాకినాడ సముద్రంలో పారేయాలి తీసుకెళ్ళి. అంటే నా అభిప్రాయం హింస చేయాలని కాదు, నా అభిప్రాయం ఏంటంటే అది తిరస్కరించాలి. వెర్టికల్ మోడల్ ఉంటుందా? 21st century లేరు వెర్టికల్ మోడల్. ఉంటుందా? భూమి బలపరుపుగా ఉంటుందండి, అది వెర్టికల్ మోడల్. వెర్టికల్ మోడల్ అయితే ఇది భూమి, కిందే ఉంటాయి అతల వితల సుతల తల తల పాతాల ఏవో తల చాలా తలాలు ఉంటాయి, పైన ఉంటాయి అలా అలా వైకుంఠం, దాని కింద ఏముంటుంది గోలోకం ఉంటుంది. ఆ బాగా కింద ఏదో ఉంది అదేమిటి, అది కైలాసం. అంటే మరి కైలాసాన్ని కొంచెం పక్కన పారేయడం, దాని మీద కొంచెం చిన్న చూపు, సవతి ప్రేమ కైలాస పేద, అది వైకుంఠం అని ఈ విధంగా బొడ్డు కోసి పేరు పెట్టకు. బొడ్డు కోసి పేరు పెడితే ముక్కు కోస్త జాగ్రత్త. మరి అయితే అది ఏమిటన్నాను, దాన్ని చేరుకోవలసినది అను చాలు. మరి చేరుకున్నప్పుడు తెలుస్తుందా అంటే తెలుస్తుంది, చేరుకోముందు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మందు జ్వరం వచ్చింది, మందు వేసుకుంటే తగ్గిపోతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. మరి ఆరోగ్యం వచ్చినప్పుడు తెలుస్తుందా? చక్కగా తెలుస్తుంది. తెలీదా? ఆరోగ్యం వస్తే తెలియదు, జ్వరం తగ్గిపోతే తెలీదు. ముందు ఎవరికి తెలుస్తుంది, డాక్టర్కి తెలుస్తుందా, వీడికి తెలుస్తుందా? వీడికి తెలుస్తుంది. కాబట్టి ఆ చేరుకోవలసిన దానిని నీవు చేరుకున్నప్పుడు నీకు చక్కగా తెలుస్తుంది, మనం చేరుకున్నాము అని తెలుస్తుంది. ఎందుకో తెలుసిన, అది చేరుకున్నప్పుడు మీలో ఒక స్వాతంత్ర్యము అనుభవానికి వస్తుంది. మోక్షము అంటారు దాన్నే, లిబరేషన్, ఒక ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలుసునండి, ఎప్పుడైనా ఫ్రీడమ్ గురించి ఆలోచించారా? ఫ్రీడమ్ అంటే మీకు కోరికలు ఏమీ ఉండవు, అపేక్షలు ఉండవు, ఏ అపేక్షలు ఉండవు. వీళ్ళు మనకి ఇది ఇవ్వాలి, వాళ్ళు అది ఇవ్వాలి అనే అపేక్షలు ఉండవు. కంప్లైంట్లు ఉండవు, అమావాస్య నాడు అరిసె పెట్టలేదు, పూర్ణిమ నాడు బూరె పెట్టలేదు అంటూ ఈ కంప్లైంట్స్ కూడా ఏమీ ఉండవు. కోరికలు ఉండవు, అపేక్షలు ఉండవు, యాంటిసిపేషన్ ఉండదు. దేనికోసమో ఎదురు చూస్తున్నారు, అందరూ కూడా దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటారు. పాఠం వినేటప్పుడు కూడా పాఠం అయిపోయిన వెంటనే భిక్ష చేసేయడానికి ఎదురు చూస్తూ, అలాగే నేను కూడా గంటన్నర పాఠం ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోయి భోజనం చేశాను. అలా ఉంటూ అలా ఉంటే అది పద్ధతి, అది దాన్ని ఏమంటారు, బద్ధము అంటారు. బంధం అంటే అలాగే ఉంటుంది, ఏ బంధము ఉండదు. ఆల్ ఫ్రీడమ్ అంటే నో డిజైర్స్, నో యాంటిసిపేషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్. ఆలోచించండి ఎప్పుడైనా అది ఎలా ఉంటుందో, అప్పుడు మీ అంతఃకరణము మేఘములు లేని వినీలాకాశంలాగా ఉంటుంది. తర్వాత ఫ్రీడమ్ ఇంకొక అంశం, భయాలేముండవు, భయాలేముండవు. శని కనపడ్డాడు అనుకోండి, ఏమయ్యా శనీశ్వర, ఏమిటంతా కులసన అని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపిస్తారు, అసలు భయం అనేదే ఉండదు. ఏ నేను ఏదో చేసేస్తాను నేను అన్నాడు అనుకోండి శని, అంటే ఏమయ్యా అలా మాట్లాడతావు, నీ ఆత్మ వేరు నా ఆత్మ వేరా, నా ఆత్మ నువ్వే కదా, నాకేదో చేస్తే నీకు నువ్వు చేసుకున్నట్టే,
నీకేదైనా అపకారం చేసేసుకుంటావా, నువ్వు చేసేసుకుని నాకేం అభ్యంతరం లేదు అనేప్పటికీ ఆయన ఆ శనీశ్వరుడు, ఆ శనీశ్వరుడు కాదు శనైశ్వరుడు, అబ్బో మన పప్పులు వీడి దగ్గర ఉడకవు అని ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. గమనించారా ఎప్పుడైనా? నరేంద్ర మోడీ గారితో మీకు రాహుకేతువులు పట్టుకున్నాయండి అన్నారు. రాహువు డిమానిటైజేషను, కేతువు జిఎస్టీ. ఆయన అన్నారు నాకు రాహుకేతువులు అంటే చాలా ఇష్టం అండి అన్నారు. కాదండి ఎలక్షన్లో ఓడిపోతారేమంటే, ఓడిపోతే ఏమండి నష్టమే వచ్చిందండి, మాకు కషాయ వస్త్రాలు ఇంకా మూట అలాగే ఉన్నాయి, ఆ మూట ఉప్పి అవి భుజం మీద వేసుకుని హిమాలయాలకి పోతాం, వీళ్ళే పాలించుకుంటారు, మేము పాలించాలి పాలించాలని చెప్పేసి మహతహతహలాడిపోతున్నారు, వాళ్ళు పాలించుకుంటారు నాకేమో చింతన లేదట అనేప్పటికీ ఆ రాహువు కేతువు కూడా ఆశీర్వదించి లేచక్కపోయారు. ఎందుకని? జిఎస్టీ అయ్యి ఎలక్షన్ నెగ్గాడు ఆయన, డిమానిటైజేషన్ అయ్యి ఎలక్షన్ నెగ్గాడు, మళ్ళీ నెగ్గుతాడని అంటున్నారు. ఎవి ఎరి రాహుకేతువులు ఎరి ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి భయం అనేది ఎరుగడు, మహాత్ములు భయము ఎరుగరు, భయం అనేది ఎరుగరు. బెంగ ఉండనే ఉండదు, బెంగ అనేది ఉండదు. వారి దగ్గర ధనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, సంపదలు ఉండవచ్చు ఉండకపోవచ్చు, ఒకప్పుడు భోజనము కూడా ఉండవచ్చు ఉండకపోవచ్చు, అయినా కూడా బెంగ ఉండదు. ఎందుకో తెలుసునండి, ఈ యంత్రాన్ని నడిపించేవాడు చూసుకోవాల్సింది కదా, యంత్రంలో పెట్రోల్ పోసి దాన్ని నడిపించేవాడు ఆపరేటరా లేక యంత్రమే పెట్రోల్ పోసుకుని నడుస్తుందా? యంత్రి వాడే పోస్తాడు పెట్రోల్, వాడే నడిపిస్తాడు, మనం కంగారు పడాల్సింది ఏమీ లేనేలేదు. అసలు భయమునకు తావు లేనేలేదు. అటువంటి భయము లేని అంతఃకరణము చైతన్యాకాశము అంటారు, లేకపోతే చిత్తాకాశము, చిదాకాశము, చిత్తాకాశము, సరే చిదాకాశము చైతన్యాకాశము ఒకటే. చిత్తాకాశమును కూడా మీరు అనొచ్చు, చితే చిత్తమవుతుందండి, కదిలితే చిత్తమవుతుంది, కదలడం మానేస్తే చిత్తము చిత్తవుతుంది. అమెరికాలో కోట్లు ఉంటాయి, ఇటు వేసుకుంటే బ్లూ బ్లూ జాకెట్, అది ఇటు తిప్పాడు వేసుకుంటే ఎల్లో జాకెట్, సరిపడింది కదా, అలాగలవాడు. కదిలితే చిత్తం అవుతుంది, కదలడం మానేసింది అనుకోండి చిత్తం కాస్తే ఏమవుతుంది చిత్ అవుతుంది. అనింగన మనాభాసం బ్రహ్మ సంపద్యతే తదా అని గౌడపాదాచార్యులు, గౌడపాదాచార్యులు అంటే శంకరాచార్యులకి తాత, వాల్మీకి కాళిదాసుకి తాత, గౌడపాదులు శంకరాచార్యులకు తాత, మాకు చిన్మయానంద గారు తాత, అది అది సంబంధం. ఓకే, కాబట్టి అనింగన మనాభాసం బ్రహ్మ సంపద్యతే తదా. అనింగనం కదలడం మానేసింది, అనాభాసం విషయ విషయములను ప్రకాశింపజేయుట, దానికి ఆభాస అని పేరు, అది మానేసింది. మరి ఏమైపోయింది మనస్సు? బ్రహ్మ సంపద్యతే తదా. సంపద్యత అంటే బ్రహ్మలో విలీనమైపోయింది అని అర్థం. సో భయం అనేది లేని ఆ చిత్తాకాశము, దాంట్లో భయం ఉండదు, బెంగు ఉండదు, భవిష్యత్తు గురించి చింత ఉండదు. అటువంటి ఆ స్థితి, దట్ ఈస్ ది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్కి ఓ పేరు పెట్టారు. ఏమని పెట్టారు? పదము అని పేరు పెట్టారు. పద్యతే ఇది పదం. ఆ ఫ్రీడమ్ను చేరుకునే మార్గానికి కూడా పదం అనే పేరు పెట్టారు. పద్యతే అనేన ఇది పదం, పద్యతే ఇది పదం, చేరుకోబడేది. దానికి ఇంకేదైనా మంచి పేరు పెట్టడం అక్కర్లేదు, మీరు ఇంత పొడుగు పేర్లు, కల్పితమైన నామధేయములు అక్కర్లేదు, ఆ పేరు చాలు పదం. తద్విష్ణో పరమం పదం, అది మీరు చేరుకోవాలి. కాదండి మేము చాలా చేరుకున్నాము, ఇల్లు కట్టాము, డబ్బు సంపాదించాము, బ్యాంకులో వేసాము, కొడుకుని కూతుర్ని కన్నాము, మనవాళ్ళు కూడా వచ్చారు, మేము చాలా చేరుకున్నాము, షష్ఠి పూర్తి చేసుకున్నాము అంటే అవన్నీ చేరుకున్నట్టే కాదు. షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళని ఎప్పుడైనా మొన్నటి పొద్దున్న వెళ్ళి కలిస్తే తెలుస్తుంది మీకు, అప్పుడు ఊరికే ఫోటోలు తీస్తూ ఉంటారు కాబట్టి ఏదో నవ్వు నవ్వు పులుపుకుంటారు, కానీ మొన్నటి పొద్దున్నే వెళ్ళి కలవాలి, కలిసి ఆయన హృదయం విప్పి చెప్పాలి, చెప్తే ఇంట్లో పలకరించేవాడు ఎవడూ లేడండి. భార్య
నన్ను కాదని కొడుకుతోటి కోడలతోటి జత కట్టేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ కూడా పలకరించడం మానేసింది. కొడుకేమో విసుక్కుంటున్నాడండి, చిన్న పని కూడా చేయటానికి ఉత్సాహం చూపించట్లేదు, భార్యను నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాడే తప్ప నాకు చిన్న పని కూడా ముక్కుపొడిని డబ్బా తెచ్చిపెట్టరా అంటే అది కూడా మర్చిపోయాడు. ఈ మనవడిని పోని చూసి సంతోషిద్దామంటే వాడు తాత దగ్గరికి రావడమే మానేశాడు. వాడు తాత ఓల్డ్ ఫ్యాషన్డ్, తాత మీద ఇంట్రెస్ట్ లేదు. హలో మనవడు అంటే వాట్ ఈస్ ఇట్ తాత అంటే ఇలా రారా అంటే నో నో ఐఎమ్ నాట్ ఫ్రీ అని చెప్తాడు వాడు. పైగా మళ్ళీ ఇంకోసారి పిలిచినప్పుడు గ్రాండ్ పా ప్లీజ్ గివ్ మీ ఏ బ్రేక్ అని చెప్పాడు వాడు, అంటే నన్ను వదిలిపెట్టేమని చెప్పాడు. ఈ గ్రాండ్ పా పరిగెత్తుకుని పూజ్య స్వామీజీ దగ్గరికి వచ్చారు. వచ్చి నన్ను ఇలా అన్నాడండి మా మనవడు, నేను ఎక్కడి నుంచో ఇండియా నుంచి వచ్చాను, నాకు బ్రేక్ ఇవ్వమని అన్నాడు మనవడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని తత్వవిధానంద గారు గీత క్లాస్ చెప్తున్నారు, పోయి అక్కడ కూర్చోమని చెప్పారు. నిజంగా నేను కల్పితంగా యథార్థం. కాబట్టి మనిషి పొందేటువంటివి ఏవి, చేరుకునేవి పొందేవి ఏవి, అవి వాస్తవమే కావు, అవన్నీ కూడా మిథ్యండి, కల్పితములు. శంకరుల దృష్టాంతం చెప్పబోతున్నారు, అవి ఏమీ చేరినట్లే కాదు, ఏమీ చేరుకోలేదు. కాబట్టి మీరు చేరుకోవలసినది ఉంది ఒకటి, అది ఏమిటో చెప్పండి. చేరుకోవలసినది విష్ణోపదం. మరి అది దానికి ఏదైనా ఇంకో విధంగా చెప్పండి. ఓకే చెప్తా చూసుకో. పురుష అని దానికి పురుష అని పేరు పెట్టారు. సో ఎలాగంటే బుద్ధేరాత్మా మహాన్ పర మహత పరమ వ్యక్తం అవ్యక్తాత్ పురుష పర. ఇదంతా చెప్పాను నేను. మీ లోపల ఉందయా, నీ లోపల నువ్వు దేహమే నేను అనుకుని కూర్చోకు, దేహానికి పైకి వెళ్ళు. గో బియాండ్ ద బాడీ, గో బియాండ్ ది బాడీ. హౌ అని అడగద్దు, హౌ అని అడగద్దండి. ఎంతసేపు దేహమే చూసుకుంటూ కూర్చుంటారా, ఇంకా వేరే ఏమీ లేదా? దేహము, దీనికి ఆరోగ్యము, దీనికి భోగము, దీనికి సుఖము, అదేనా? ఇంకా వేరే ఏం లేదా? వదిలిపెట్టండి దాన్ని. సరే వదిలిపెట్టేశాం, దేహాన్ని పక్కన పెట్టాం. మనస్సు, దాన్ని కూడా పక్కన పెట్టండి. మనస్సు ఏం చేస్తుంది? అస్తమాను చూస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. అదే కదా మనస్సు చేసేది. ఈ మధ్యన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, నేను సైన్స్ చెప్తూ ఉంటా, నా సైన్స్ సూడో సైన్స్ కాదు. నేను ఈ ఉత్తుత్తి సైన్సులు సూడో సైన్సులు ఉంటాయి చూసారా, అలాంటి సైన్స్ కాదు నాది. సూడో సైన్స్ సైన్సే కాదు, అది అది సైన్సే కాదు. దాని సైన్స్ అనడమే అసలు మహాదోషం, అది సైన్స్ కాదు. అలాంటి సూడో సైన్స్ నేను చెప్పను. నేను యథార్థమైన సైన్స్ నాకు తెలిస్తేనే చెప్తాను. ఇది నాదో ప్రతిజ్ఞ, నా అలవాటు. అది మరి మరి మనం ఏం చేస్తాం? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వాళ్ళు రీసెర్చ్ చేశారు. వాడి మనస్సు యొక్క అలజడి, మనస్సు అలజడి ఉంటే రోగాలు ఉంటాయి, మనస్సు అలజడి ఉంటే బీపీ ఉంటుంది, డయాబెటీస్ కూడా వస్తుంది, మనస్సుకి విశ్రాంతి ఉండదు, సరిగ్గా నిద్రపట్టదు, ఏవో సమస్యలు ఉంటాయి. మనస్సుకు అలజడి ఉంటే రోగాలు వస్తాయి, మనస్సుకు అలజడి తగ్గిపోతే రోగాలు తగ్గిపోతాయి. ఇది ప్రూవ్డ్. జోకోవిచ్ అనే ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు, ఆయన లాస్ట్ ఇయర్ అంతా సరిగ్గా ఆట ఆడలేక ఇంట్లో కూర్చున్నాడు. యోగా చేసి రోజు ధ్యానము, చక్కగా ధ్యానం చేసి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లోకి వచ్చాడు. వచ్చి బ్రహ్మాండంగా చక్కగా ఆడుతున్నాడు. అడిగారు, ఏమైంది 6 మాసాలు మానేసి ఇప్పుడు వచ్చావు, బాగానే ఆడుతున్నావే అంటే, 6 మాసాలు నేను చక్కగా ఆరోగ్యవంతమైన భోజనం చేసి రోజు మెడిటేషన్ చేసుకున్నాను, అంచేతనే నా ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పాడు. నేను ఒక ఆయన్ని, ఏమండి మీరు అప్పట్లో డయాబెటీస్ ఉన్నారు ఇప్పుడు తగ్గిపోయిందా అంటే, తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది అంటే మెడిటేషన్తో తగ్గిపోయిందని నేను చెప్పాడు నాకు మొన్న యుఎస్లో. వాట్ అది నిజమా అంటే నిజమే. కాబట్టి మనస్సుతో ఆ స్టాన్ఫర్డ్ వాళ్ళ రీసెర్చ్ ఏమిటంటే, మనస్సు అలజడిగా ఉంటే రోగములు వస్తాయి. రోగములే అక్కర్లేదు, ఇంట్లో కలతలు కూడా అలాగే వస్తాయి. దెబ్బలాట్లు, కలతలు, కలహములు, దుఃఖములు అన్నీ
కలత చెందిన మనస్సేనండి బాబు అవన్నీ, మనస్సు తప్ప ఇంకేమీ లేదు. నిర్మలమైన మనస్సు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడు అది బాగా తెలుసున్న సత్యం, అందరికీ తెలుసున్న సత్యం, కేవలం సన్యాసులకు మాత్రమే తెలుసున్నదని అనుకోవద్దు మీరు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైంటిస్టులు, న్యూరాలజిస్టులు వాళ్ళందరికీ కూడా తెలుసున్న సత్యము. అయితే మనస్సు అలజడి దేనివల్ల కలుగుతుంది, అది నిర్మలమయ్యే ఉపాయం ఏమి అనే దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు మొన్ననే పబ్లిష్ చేశారు న్యూయార్క్ టైమ్స్లో ఆ రీసెర్చ్ యొక్క కంక్లూషన్స్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మంచి గొప్ప యూనివర్సిటీ, వాళ్ళు ఏమన్నారంటే రోజుకి ఒకసారి లేక రెండు సార్లు ఈమెయిల్ చెక్ చేసుకుని వాడి మనస్సు విశ్రాంతిగా ఉంటుంది, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. రోజుకి 5 సార్లు 6 సార్లు గంట గంటకి ఇలా ఇలా ఇటు 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 అంటూ ఈమెయిల్ చెక్ చేసుకుని వాడి మనస్సు చాలా అలజడికి గురి అయి వాడు రోగాల పాలవుతాడు అని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. చూడండి అంత మనస్సు. కాబట్టి నేను మీకు మనం చేసేది ఏమిటంటే మీరు మనస్సుని అలా మనస్సుని పట్టుకుని కూర్చోకండి, మనస్సును పక్కన పెట్టండి. గో బియాండ్ ద మైండ్. ధ్యానం అంటే అదే, కొద్ది గొప్ప చేద్దాము, రేపు పొద్దున్న చేద్దాము. కాబట్టి గో బియాండ్ ద బాడీ, దేహం కంటే పైకి వెళ్ళండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒడ్లో బాగోలేదంటే ట్యాబ్లెట్ ఇస్తాడు, ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు మరి నా రోగం తగ్గుతుందంటే ఏ వెళ్ళవతలకి అంటాడు. ఎందుకంటే ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గో బియాండ్ ది బాడీ. ఆ ట్యాబ్లెట్ వేసుకుని నోరు మూసుకుని పడి ఉండాలి ఓ 12 గంటలు 24 గంటలు, తర్వాత చూడొచ్చు ఏమవుతుందో, మిగులు ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు. అలా ఉండాలి కానీ గో బియాండ్, పైకి పోవాయా మనస్సు, దానికంటే పైకి పో. దేహమునకు మనస్సుకు ఎప్పుడైతే మీరు పైకి వెళ్తారో అదే పరమాత్మ, దానికే పురుషుడు అని పేరు. మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః. కొంచెం మధ్యలో కొంత టెక్నికల్ విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు సంగ్రహంగా మీకు గుర్తు చేస్తున్నా, దేహానికి మనస్సుకి పైకి పో, లీవ్ దెమ్ బిహైండ్, యు గో అప్ గో అప్ గో బియాండ్ ద బాడీ మైండ్, యు ట్రైట్. నేను పుట్టాను, నా వీడు నా కొడుకు, ఈమె నా భార్య అనే అస్తమానం వల్ల పట్టు కూర్చుంటే మీరు దేహానికి మనస్సుకి అతీతంగా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అలా అస్తమానం పట్టు కూర్చుంటే భార్య ఏమంటుందో తెలిసినా, నేను వంట చేసుకుంటున్నాను మీరు ఒకసారి వీధిలోకి వెళ్ళి రండి అంటుంది. అప్పుడు వీడు ముఖం ఇలా ముడుచుకుని వీధిలోకి పోవాలి సైకిల్ వేసుకుని. వాడే కొని తెచ్చుకున్నాడు కదా. కాబట్టి గోబి నేను ఇది నేను అది అని ఆ మానసికమైన అభిమానాన్ని ప్రక్కన పెట్టి గో బియాండ్ బాడీ అండ్ మైండ్. మరి బాడీ మైండ్కి అతీతంగా పోతే అది ఏమిటది? పురుష, అదే పురుషుడు. మరి ఇంతకుముందు పదం అన్నారే అదే పురుషుడు. ఏది పదం అన్నామో అదే పురుషుడు. విష్ణు పదమే, విష్ణు పదం అని ఉంది కదా, విష్ణు పదమే పురుషుడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఓ రాయి చూపిస్తారు, రాయి చూపించి అక్కడ పాదపు ముద్రను చూపిస్తారు, చూపించి ఇది విష్ణువు యొక్క పాదం అంటారు. ఎలా అవుతుందండి, ఎలా అవుతుంది? మీరు కాలు వేస్తే ముద్ర పడిపోతుందా? ఎప్పుడైనా దమాకు ఉండాలా అక్కర్లేదా? వాళ్ళు ఎవరైనా అలా చెప్పినప్పుడు ఇది విష్ణువు యొక్క పాదం అంటే ఎలా, అది విష్ణు పాదం ఎలా అయిందని చెప్పి అడగాలి. అడిగితే ఆయన ఏమంటాడు, విష్ణువు నిలబడ్డాడు ఇక్కడ, నిలబడితే నువ్వు నిలబడి చూస్తా పాదం పడు గుర్తుపడుతుందేమో. అంటే నువ్వు నిలబడితే పడదాయా, విష్ణువు నిలబడితే పడుతుంది. ఎందుకని ఎందుకని ఆయన నిలబడితే ఎందుకు పడుతుంది? ఎప్పుడైనా ప్రశ్న వేశారా? పాత నిల్వ నీరు అంటే దాన్నే అంటారు. మరి నేను ముందే చెప్పాను మీరు రెడీగా ఉండండి అని. కాబట్టి అక్కడ ఎవడో పెట్టాడు, అది ఎవడో అలా చెక్కాడు, రాయి మీద చెక్కరు, ఎవడో చెక్కాడు, చెక్కితే కాలు గుర్తులాగా చెక్కాడు. చెక్కి అది కాలు గుర్తు అంటే ఎవడో వెళ్ళక్కడికి, దాంట్లో విశేషం ఏముంటుంది? అది రాముడు వారి కాలు గుర్తనో సీతాదేవి కాలు గుర్తనో ఏదో పెడితే అని దానికి సంస్కృత పదం పడేస్తే అందరూ అక్కడికి పరుగులు తీస్తారు. ఇట్ ఈజ్ ఎ బిలీఫ్ వచ్చే డజంట్ హ్యావ్ ఎనీ బేసిస్ ఇన్ రేషనల్ థింకింగ్. నేను ఇలా మాట్లాడచ్చా, మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా? అయిపోయిన తర్వాత ఇంకేమైనా అనుకుంటే లాభం ఏమిటి? అయిపోయింది మాట్లాడేశాను కదా.
కాబట్టి అది కాదయా విష్ణు పదము అంటే, పదం అంటే ఇలా కాలు పెట్టాడు, కాలుకి పారాయణ రసి తొక్కాడు, అదంతా ఎర్రగాయింది, అరే అది కాదయా పదం అంటే. పద్యతే ఇది పదం. విష్ణు అంటే ఓ చోట ఉండేవాడు కాదు, విష్ణు అంటే బొడ్డు కోసి పేరు పెట్టింది కాదు. ఏమంటే నేను అంటాను అంతటా ఉండేవాడు, అది పేరా స్వరూపమా అండి? అది ఏమిటది మీకు ఎలా అనిపిస్తుంది? అది పేరా? అది పేరు కాదు, అది స్వరూపమే. మంగళస్వరూపుడు అది పేరా స్వరూపమా? అది శివ. అవి పేర్లు కావు. కాబట్టి విష్ణు పదం అంటే విష్ణురేవ పదం, సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మతత్వమే పదం, దానికే పురుషుడు. ఏది పదమో అది ఏ పురుషుడు. పద పురుష మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషఃపరః సా కాష్ఠా సా పరాగతిః. అది తరువాతి మంత్రం. ఆ తర్వాత ఏమొచ్చింది? యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞః. ధ్యానం, మనస్సుని వాక్కును మనస్సులో విలీనం చెయ్యి. అలా వెళ్తూ 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 యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చేచ్ఛాంత ఆత్మని అని వస్తుంది. ఆ మహత్తత్వమును కూడా శాంత ఆత్మయందు విలీనము చేయవలెను. శాంత ఆత్మ అంటే అదే విష్ణు పదము, అదే పురుష. కాబట్టి దేనిని శృతి పదము విష్ణు పదము అని మనకి పరిచయం చేసిందో దానిని శృతి పురుష అని వర్ణించింది, దానినే శాంత ఆత్మ అని వర్ణించింది. శాంత ఆత్మ అని పెట్టాలి, ఎందుకంటే అక్కడ ఇంకో ఆత్మ కూడా కలదు. మహాన్ ఆత్మ అని ఓ ఆత్మ వచ్చింది అక్కడ. కాబట్టి ఇది శాంత ఆత్మ. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఏది విష్ణు పదమో అది ఏ పురుషుడు, అది ఏ శాంతమైన ఆత్మ, అది ఎక్కడుంటుందండి? ఎక్కడుంటుంది? మీ లోపల ఉంటుందండి. మీకంటే భిన్నంగా ఎక్కడో బయట ఉంటుందా? ఇది పెద్ద పేచీ, మీరు ఈ పేచీకి సిద్ధపడండి. ఎందుకంటే దృశ్యమునందు దేవుణ్ణి వెతుక్కోవడం అన్నది అది ఆరంభంలో పర్వాలేదు, చిన్నప్పుడు ఏదో అలా చెప్తారు, చందమామ రావే, జాబిల్లి రావే అంటే వీడు అనుకుంటాడు ఈ పిల్లాడు అది వస్తుంది అనుకుంటాడు. తర్వాత వాడికి తెలుస్తుంది అలా వచ్చేది కాదని. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి మరి నాకు అలా ఎందుకు చెప్పావు, అబద్ధం చెప్పావు, అసత్యం పలికావు, నీకు పాపం వస్తుంది అంటారా అనరు. ఆ చిన్న వయసుకి అది సరిపడుతుంది. అలాగే దేవుడు అండి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని ఈ బాలురు అంటే వివేకానంద స్వామి అన్నాడు, వీళ్ళందరూ స్పిరిచువల్ బేబీస్ అన్నాడు. స్పిరిచువల్ బేబ్ వీళ్ళు అధ్యాత్మ రంగంలో వీళ్ళు నెలల పాపల కంటే మించి ఏమీ కాదు. వీళ్ళు తెలివితేటలు అలా ఉన్నాయి అన్నాడు ఆయన. ఆ టైంలో ఆ బేబీ వయస్సు వీడి బుద్ధి బేబీ బుద్ధి, మరేం చేద్దాం అంచేత వాడికి ఇరే అక్కడ దేవుడు ఉన్నాడు రా అని చెప్పారు. ఓ పిల్లవాడికి చిన్న వయసులో తల్లి పోయింది, అవుతూ ఉంటాయి లోకంలో, తల్లి పోతే వాడికి కొంచెం తల్లి అంటే తెలిసింది, తల్లి అంటే తెలియకముందు పోతే గొడవ లేదు, వాడు ఇంకో తల్లి పెంచేస్తుంది సరిపడుతుంది. తల్లి అంటే తెలిసేప్పుడు పోయింది, పోతే అమ్మ ఎక్కడా అని అడిగాడు. అమ్మంటే అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పారు వీళ్ళు. అంతకుముందు అమ్మ ఎక్కడా అని అడిగాడు ఒకసారి వాడు, అంటే అమ్మ కూరల దుకాణానికి వెళ్ళిందని చెప్పారు ఊరుకున్నాడు వాడు. ఎందుకంటే కూరల దుకాణానికి వెళ్తే వస్తుంది వాడికి అలవాటేది. ఇప్పుడు ఆ కూరల దుకాణానికి వెళ్ళిందనే ఒక సంస్కారం వీడిలో ఉంది కదా, దానికి తగ్గట్టుగా చెప్తే పాపం ఏడుపు మానేసి కొంచెం ఊరట చెందుతాడు అని అమ్మ ఎక్కడుంది అని అడిగితే దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పారు. చెప్తే వాడు ఓహో అలాగా అని ఆడుకుంటున్నాడు. మళ్ళీ సాయంకాలం గుర్తొచ్చింది, అమ్మ ఇంకా రాలేదేమిటి అంటే దేవుడి దగ్గర కొంచెం ఏదో పని ఉండి అమ్మకి ఏదో కొంచెం ఆలస్యమైందమ్మా తర్వాత వస్తుందిలే అని చెప్పారు. ఓహో అలాగా అని తినేసి మళ్ళీ పడుకున్నాడు. మొన్నటి పొద్దున్న రేస్తూనే ఆట వస్తువులు పోయి పడేశారు వాడి ముందు, వాడు ఆడుకుంటూ కూర్చున్నాడు. వాడు 10 గంటలకి అమ్మ గుర్తుకొచ్చింది, అమ్మ ఎక్కడా అని అడిగారు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పారు వీళ్ళు. ఆ రకంగా ఊరుకోబెట్టారు వాడిని. అలాంటిదండి, అలాంటిది.
అలాగే ఋషులు మహాత్ములు ఏం చెప్పారంటే దేవుడు ఆ పైవాడరా అని చెప్పారు. పైవాడరా అంటే మెడని పెట్టి ఇట్లా పైకి చూడమని కాదు, ఊర్ధ్వ అంటే పైకి చూడమని కాదు. కాబట్టి ఆ పరమాత్మను దృశ్యమునందు కనుగొనే ప్రయత్నము ఏదో చిన్నప్పుడు చేయొచ్చు, చిన్నప్పుడు చేయొచ్చు. నేను జుట్టు పెంచేశాను. నేను హై స్కూల్లో, మేము హై స్కూల్లో చదువుకుంటూ వేదాము కావ్యాలు అవి బాగా చదువుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను, ఇప్పుడు నన్ను చెప్పమంటే నేను గర్వంగానే చెప్తా, అప్పట్లోనే చిన్న వయసులోనే పంచకావ్యాలని ఈ మూల నుంచి ఆ మూల దాకా నవీన పారశం పంచకావ్యాలు చదివారండి ఈయనని ఎవరో పరిచయం చేశారు ఒక ఆయన్ని. ఆయన వయస్సు 60. నేను అనుకున్నా ఈయన మొహం కాదు అనుకున్నాను నేను, ఎందుకంటే నేను పంచకావ్యాలు ఎస్ఎస్ఎల్సీకి రాకముందే చదివేశాను సుబ్రహస్ గారి దగ్గర. సో ఆ రకంగా మేము అలా ఉండేవాళ్ళం, అలా చదువుకుంటూ ఉండేవాళ్ళం. నేను జుట్టు పెంచేశాను. సుబ్రహస్ గారు చూశారు, ఏడు వీడు వాటికి గుండును పిలక ఉండాల్సిన వాడు ఇలా పెంచేసుకుంటూ పోతున్నాడు, క్రాఫింగ్ ఐడియా ఏమైనా వచ్చిందా వీడికని ఆయనకి డౌట్ వచ్చింది. క్రాఫింగ్ ఉంటే పాఠం చెప్పేవారు కదా, ఆయన పాఠం చెప్పేవారు కాదు. మరి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆ తర్వాత మరి ఆయన రూలు సడలించారేమో నేను ఎరగను, కాలేజీలో చేరినప్పుడు సడలించి ఉంటారు. పిలక లేకపోతే పాఠం చెప్పేవారు కాదు. సో ఏమిటో ఎలా పెంచేస్తున్నావు ఏమిటని అడిగారు పాఠం అయిపోయిన తర్వాత. అన్నవరం మొక్కు అన్నా, అంటే మొక్కు అంటే ఏమిటని అడిగారు. అంటే ఎస్ఎల్సీ పాస్ అయితే అన్నవరంలో సమర్పిస్తాను అని అర్థం. అలా ఎందుకు సమర్పించడం అని అడిగారు. ఎందుకు అలాగా, మొక్కు అంటే ఏమిటి, ఎస్ఎల్సీ ఎలా పాస్ అవటం, కష్టపడి చదివితే పాస్ అవుతావా, బాగా పరీక్ష రాస్తే పాస్ అవుతావా, మొక్కు పెడితే పాస్ అవుతావా. అంటే మరి నేను మొక్కేసుకున్నానండి, ఇప్పుడు కనుక అది తేడా చేసేస్తే దేవుడు కోపం వస్తుందేమో అంటే సరే కానీలే పోనీ అలాగే చేయి, ఒకసారి అన్నవరం చూసి వచ్చినట్టు ఉంటుంది పోనీ అలాగే చేయి అన్నారు ఆయన. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను అన్నవరం బయలుదేరాను. అప్పుడు గాడిదల్లా ఉండేవాళ్ళం. నేను బస్సులోకి ఎక్కాను. టికెట్ ఎక్కడికని అడిగాడు, అన్నవరం అని చెప్పాను నేను. అప్పుడు ఆ పక్కన ఉండే పెద్ద ఆయన, ఈ బస్సు అమలాపురం, నువ్వు అన్నవరం అని చెప్పకూడదు అమలాపురం అని చెప్పాలి అని చెప్పాడు. నాకు అర్థమైంది, ఓహో అలాగా అమలాపురం అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, చెప్తే తెలుసుకుని తెలివితేటలు వచ్చాయి. అప్పటికే కావ్యాలు అవి వెళ్ళించే తప్ప లోక జ్ఞానం ఏమి ఉండేది కాదు, మూర్ఖంగా ఉండేవాళ్ళం. సో ఆయన అన్నవరం వెళ్ళేప్పుడు చెప్పారు, మొత్తం గుండు గీయించేస్తావా ఏమి అని చెప్పారు. మరి అలాగే చేయాలి కదా, ఎందుకని దేవుడు కోపం వస్తుంది, ఏమీ కోపం రాదు, పిలక ఉండాలి, పిలక లేకుండా మొత్తం అంతా గుండు పెయ్యడానికి వీల్లేదని చెప్పారు. నేను అన్నవరంలో పిలక పెట్టుకుని పెద్ద పిలక మొత్తం గుండు చేయించుకుని స్వామిని దర్శించి ఇంటికి పోయాను. అలా చెప్తారు పెద్దలు, వాడి స్థాయికి అది సరిపడుతుంది కనుక అలా చెప్తారు. ఆయన నాకు అప్పుడు చెప్పు ఉండొచ్చు కదరా, చెప్పుకునొచ్చు కదా, ఏమిట్రా దేవుడు అన్నవరంలో ఉంటాడా, అన్నవరం నీ హృదయంలో లేదు అని చెప్పు ఉండొచ్చు కదా. చెప్తే బట్టి నాకు తెలియదు, బస్సు ఎక్కి అన్నవరం టికెట్ ఇవ్వమన్నా వాడికి, అమలాపురం బోడసకుర్రు బస్సు ఎక్కి అన్నవరం టికెట్ ఇవ్వమన్నవాడికి, నువ్వు అన్నవరం వెళ్దాం అనుకుంటున్నావని తెలిసిందే తప్ప వాడికి ఎక్కడికి ఇస్తాడు టికెట్టు. అది తెలివితేటలు గల నాకు, దేవుడు హృదయంలోనే ఉన్నాడమ్మా అన్నవరం వెళ్ళక్కర్లేదు అని ఆయన చెప్పారనుకోండి, నాకు అర్థం అవుతుంది, అది అర్థం కాదు. అందుకోసం అలా చెప్పారు. అర్థమైందండి మీకు? కాబట్టి దేవుణ్ణి వెతుక్కోవాల్సింది ఎక్కడ, హృదయంలో వెతుక్కోవాలి. ఆత్మానం శాంత ఆత్మని, మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మీ స్వరూపం ఏదో అది ఏ పరమాత్మ, అది ఏ పురుషుడు, అది ఏ విష్ణుపదము అని ఇంతవరకు చూసాం. అలా చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, సర్వమును ఆ పరమాత్మయందు విలీనం చేయాలి. సర్వము అంటే యచ్చేద్వాంగ్ మనసి ప్రజ్ఞ అని మొదలుపెట్టి అది మెడిటేషను. వాక్కును మనస్సులో విలీనం చేయి. వాక్కును మనస్సులో విలీనం చేయడం అంటే ఏమిటో తెలుసునండి, మాట్లాడడం మానేయడం. మనస్సు ఉంటుంది, వాక్కు ఉండదు. అయితే మరి మాట్లాడడం మానేస్తే, మాట్లాడాలి అనే ఉత్కంఠ లోపలుంటే వీడు ప్రెషర్ కుక్కర్లా తయారవుతాడు. ప్రెషర్ కుక్కర్ ఎలా ఉంటుందో అలా తయారవుతాడు. సేఫ్టీ వాల్వ్ లేకపోతే
పొగలు కూడా వస్తాయి చెవుల్లోంచి. మరి అది ఎలాగా అంటే అలాగ మానేయడం కాదు, అలాగ మానేయడం కాదు. నన్ను ఎవరో అడిగారు, ఎవండి మాట్లాడడం మానేశారేమి అని అడిగారు. ఎందుకు మానేశారు, మీరు కంట్రోల్ పెట్టుకున్నారా మాట్లాడడం అని అడిగారు. అబ్బే కంట్రోలే ఉందండి, కంట్రోల్ పెట్టి కొలితే ఎదురొస్తుంది, కంట్రోల్ పెడితే ఏమవుతుంది ఎదురొస్తుంది. మేము చిన్నప్పుడు తోటలంబడి నడిచి వెళ్ళేవాళ్ళం, మామిడి కొమ్మని మామిడి కొమ్మలో ఇంకో చెట్టు కొమ్మని ఇలా లాగి విడిచిపెడితే ఏమవుతుంది, సాచి తీసి కొడుతుంది. మీరు అలా ఇలా లాగి విదిలేసి అడుగు వేయగానే వెనకాల నుంచి ధడేలు మన కొడుతుంది. అలాగే మనస్సును కూడా వంచి వెదిలిపెడితే అది పెట్రేగిపోతుంది. అది కాదు మనస్సును, ఇదేమీ హఠయోగం కాదు. మరి మనస్సు మరి మాట్లాడడం ఎలాగండి మానేయడం అంటే, ఎలా మానేశారు మీరు అని అడిగారు. నాకు మాట్లాడాలని లేదని చెప్పాను, నాకు మాట్లాడాలనే కోరిక లేదని చెప్పాను. సరిపడింది కదా, మాట్లాడాలనే కోరిక లేదు. ఇంక ఇప్పుడు మనస్సును కంట్రోల్ చేయాలా, వాక్కును కంట్రోల్ చేయాలా, ఏకలేదు. ఆ రకంగా ముందుకు పోవాలి. మాట్లాడాలనే కోరిక లేదు, తర్వాత కూర్చుని ఉన్నప్పుడు ఆ మనస్సులో అలా సుళ్ళు తిరుగుతూ ఉంటాయి ఆలోచనలు, అది కూడా నాకు ఇష్టం కాదు. కొంతమంది పొద్దున్న 7 నిద్ర లేచి వివిధ భారతి అని ఆన్ చేస్తారు రేడియో స్టేషన్, వివిధ భారతి, దాంట్లో సర్ఫ్ అడ్వర్టైజ్మెంటు, నిర్మా అడ్వర్టైజ్మెంటు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా పాత సినిమా పాటలు కొత్త సినిమా పాటలు వస్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు సంగతి, మా దగ్గర ఉండేది కాదు రేడియో, రేడియో ఎవరి దగ్గర ఉండేది, మా మేము గాడిదలాగా బతికామని చెప్పాను కదా. సో ఆ రేడియో అలా వాగుతూ ఉంటుంది. అమ్మగారు పళ్ళు తోముకున్నప్పుడు వివిధ భారతే, అమ్మగారు కాఫీ తాగేప్పుడు వివిధ భారతీయే, అమ్మగారు ఇడ్లీ తయారు చేసేప్పుడు వివిధ భారతి, అమ్మగారు వంట వండేప్పుడు వివిధ భారతి, అమ్మగారు భోజనం చేసేప్పుడు వివిధ భారతి. అందరూ ఇళ్ళకి ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు నడుము వాల్చారు కొంచెం ఒక్క కునుకు, అప్పుడు కూడా వివిధ భారతి. ఈ వివిధ భారతి అలాగా వాగుతూనే ఉంటుంది. వివిధ భారతి రైల్వే స్టేషను, రేడియో స్టేషను, ఇది ఇండియాలో ఉండేది కాదు, కొలంబో నుంచి వచ్చేది అది. మీకు తెలుసో తెలీదో, కొలంబో వివిధ భారతి కొలంబో. ఈ వివిధ భారతి ఇదే, ఇదే కొలంబో, ఇదే వివిధ భారతి. ఇక్కడ అలా సుళ్ళు తిరుగుతూ ఉంటుంది మనస్సు, అలాగా ఏవో ఆలోచనలు. దేని గురించి ఉంటాయి ఆలోచనలు? గతాన్ని గురించి ఉంటాయి, భవిష్యత్తు గురించి ఉంటాయి. గతం గురించి ఆలోచించి ఏం చేస్తారు? గతము శ్మశానము, భవిష్యత్తు పుట్టని ఇంకా పుట్టలేదు. ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా భవిష్యత్తు ఇంకా పుట్టలేదు. గతం శ్మశానంలో పూడ్చివేయబడి ఉన్నది. గతాన్ని గురించి ఆలోచించడం అనవసరం, భవిష్యత్తు గురించి ఆలోచించడం అనవసరం. మరైతే ఏం చేస్తారు, ఏం చెయ్యం, ఏం చెయ్యం, వి కీప్ క్వాయట్. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ మనస్సు ఆ శాంత ఆత్మ ఎందు విలీనమైపోతుంది. అది ప్రవిలాప్య అంటే, అంటే మరి ఇంతవరకు దేహాన్ని మనస్సుని ప్రవిలాపనం చేశారు తప్ప మిగతా వాటినన్నింటినీ ప్రవిలాపనం చేయొద్దా అంటే, అయ్యా మీరు మనస్సుని ప్రవిలాపనం చేస్తే అన్నింటినీ ప్రవిలాపనం చేసేసినట్టే. ప్రవిలాపనము అంటే విలీనము చేయుట, తరంగము విలీనమైపోతుంది. మీరు వడబడ వాగుతున్నారనుకోండి, ఏ వాగకు అన్నారనుకోండి, మీరు క్వైట్గా కూర్చున్నారనుకోండి, మీ వాయిస్ ఏమైపోయింది, విలీనమైపోయింది, ఆ మహాకాశంలో విలీనమైపోయింది వాయిస్ సౌండ్, లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది ఆ సౌండ్, విలీనమైపోయింది. మరి లోపల మాట్లాడడానికి ముందు మనస్సు ఉంటుంది, అదేమైంది, అది లోపలి మహాకాశంలో అది విలీనమైపోయింది. ఆ లోపలి మహాకాశమే పురుష, అదే ఆత్మ. అంటే మీరు పురుషుడు వైకుంఠంలో ఉంటాడు, ఏమక్కర్లా, ఇదే వైకుంఠం, ఇదే వైకుంఠం, ఇది వేదాంతం, ఇది ఇది పురాణం కాదు. పురాణం చెప్పేప్పుడు అలా చెప్పచ్చు, మరి అయితే మీరు పురాణం కూడా చెప్తున్నే చెప్పను, నేను వేదాంతమే చెప్తాను. నేను ఎప్పుడైనా పురాణం తీసినా దాంట్లో కూడా వేదాంతమే చెప్తాను, దాంట్లో ఉన్న వేదాంత భాగం తీసి చెప్తా. మిగతా కథల్లో ఏదైనా ప్రతీక ఉన్నదా అని వెతుకుతా. ఇలా నేను వెతుకుతూ ఉంటే వాళ్ళు ఎవరో భాగవత కాన్ఫరెన్స్ ఒకటి చేశారు బెంగళూరులో,
వాళ్ళు ఇటువంటి చూసుకున్నారు ఎవరిని పిలవాలా అని. కాన్ఫరెన్స్ అంటే ఓ 25 మందిని పిలవాలి, 4 రోజులు లెక్చర్స్ ఉండాలి కదా. వాళ్ళు ఈయన్ని పిలవండి, ఈయన ప్రతీకల్ని బాగా చెప్తాడు, దాని మీద కొంచెం కృషి చేసేటట్టున్నాడని వాళ్ళకి అనిపించింది. నన్ను పిలిచారు, నేను వెళ్ళి ప్రతీకల గురించి చెప్పొచ్చా కాబట్టి. సో ఏదైనా ఉంటే ప్రతీక, ప్రతీక అంటే సింబల్, సింబాలిజం, లేకపోతే వేదాంత భాగం. అంతే తప్ప ఊరికే కథలు చెప్పుకుంటూ కూర్చోటానికి కథలు, కథల వల్ల ఉపయోగం ఏంటి? కథలు మీరే చదువుకోవచ్చుగా, కథలు నేను చెప్పడం ఎందుకండి? నృసింహస్వామిని రా అంటూ కేకలు వేసి గింతలు వేయడానికి నేనెందుకు? ఆ పని మీరే చేయొచ్చు, నాకు ఓపిక లేదు కూడా. కాబట్టి ఆ పరమాత్మ మీ హృదయంలో ఉంటాడు. ఆ హృదయమునందలి ఆత్మ చైతన్యమునందు సర్వమును విలీనం చేసేయాలి. సర్వం అంటే ఏమిటండి? మూడే. సర్వం అంటే మూడే. అందరూ భోజనానికి లేవమన్నారు. అందరూ భోజనానికి లేవమంటే కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, మనవాళ్ళు, అమ్మగారు, అన్నయ్య గారు, వాళ్ళని అర్థం అందరూ, ఊళ్ళో వాళ్ళు అందరూ అని కాదు. సర్వము అంటే మూడు. ఏమిటా మూడును? నామరూపం కర్మ. ఇది చాందోగ్యోపనిషత్తు. నామరూప కర్మత్రయం అని బృహదారణ్యక భాష్యం. నామరూపకర్మాత్మకం హేదం వ్యాకృతావ్యాకృతాత్మకం సర్వం అని. ఈ సర్వము అంటే ఏమిటో తెలుసునండి? సర్వము అంటే మీరు చూసుకోండి, పేరు, ఆ పేరుకో రూపము, పేరుతో పాటు రూపం ఉంటుంది కదా. సుబ్బడు అన్నారనుకో రూపం ఉంటుంది, వెంకన్న అన్నారనుకోండి ఇంకో రూపం ఉంటుంది. పేరు, రూపము, వాళ్ళు చేసే పనులు, కర్మ, అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక రూపం ఉంది, పొట్టుదొక్క, నేను కూర్చుని ఉన్నాను, ఇదో రూపం. నాకు పేరు, నా పేరు స్వామి టీవీ, నన్ను అలా అంటారు. లేకపోతే నా పేరు మీరు ఉచ్చరిస్తే నాలుక మడతలు పడుతుందని నేనే సరళం చేసుకున్నా. టీవీ అంటే అందరికీ తెలుసు ఉంటుంది, చాలు. పూర్తి పేరు గురించి మీరు చింత చేయకండి, టీవీ అంటే చాలు. పేరులో ఏమున్నది? ఇంటి పేరు కస్తూరి వారు అన్నట్టు. కాబట్టి అదో పేరు. నేను చేసి పనులు, కర్మ, ఇంతేగా. ఇంకేమైనా ఉందా? ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఇంకేమీ లేదు. అయితే ఏం చేయమంటారు? ఈ మూడింటిని ఆ చిదాకాశంలో విలీనం చేసే ధ్యానం, ఇది ధ్యాసనం చేయాలి. ఆ చిదాకాశంలో విలీనం చేసేయి. ఏమండి మరి పేరు, రూపము, కర్మ ఇవి మాకు కావాలి కదా, వాటిని విలీనం చేసేయమంటే ఎలాగా? ఇప్పుడు నెక్లెస్ను, కంకణాలు పెట్టుకున్నారు, వాటిని అన్నింటినీ బంగారంలో విలీనం చేసేసి, మరి విలీనం చేసేస్తే మరి రేపు పొద్దున్న పెళ్ళి వస్తుంది, నెక్లెస్ పెట్టుకోవడానికి ఉండదు, కంకణం పెట్టుకుందుకు ఉండదు. విలీనం చేసేస్తే ఇంకేముంటుంది? విలీ అట్టి పెట్టుకుంటే ఉంటుంది తప్ప, ఊరికి ముందు విలీనం చేసి కూర్చుంటే ఎలా కుదురుతుంది? అంటే అవి సత్యము కాదండి, సత్యము కాదు. యత్ మిథ్యాజ్ఞాన విజృంభితం, అది సత్యం కాదు. మరి ఏమిటండి అది? ఎందుకంటే ఎటు చూసినా నామరూపాలు, కర్మలు, ఎటు చూసినా ఎంత కర్మలు, ఎన్ని నామరూపాలు. కర్మలు మా చిన్నప్పుడు లెక్కలు ఉండేవి, ఇప్పుడు కొత్త కర్మలు అన్నీ పట్టుకొచ్చేసి ఎటు చూసినా. మొన్న ఒక ఆయన ఓ రథంలో, రథం అంటే చెక్కతో ఏదో తయారు చేస్తారు, దాన్ని రథం అని పేరు పెడతారు. చెక్కబండి, చెక్కబండి అనడానికి, దారు శకటము అనడానికి బదులుగా రథము అంటే శోభగా ఉంటుంది. ఓ రథానికి, రథంలో దేవుణ్ణి కూర్చోబెట్టాడు. దేవుడు అంటే ఓ విగ్రహం కూర్చోబెడతాడు. ఆ రథానికి తాళ్ళు కట్టాడు, ఆ తాళ్ళకి 2 హుక్కులు పెట్టాడు. ఆ హుక్కుల్ని ఇక్కడ గుచ్చుకున్నాడు, గుచ్చుకుని లాగుతున్నాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావంటే, మురుగా చాలా సంతోషిస్తాడు, అందుకోసం చేస్తున్నాను అంటున్నాడు. ఎలా ఉందా కర్మ? కాబట్టి ఈ కర్మ ఎప్పుడైనా ఇలాంటి కర్మ ఒకటి ఉంటుందని విన్నారా? ఇటు తాడుపట్టి లాగడం ఏంటి? పూర్వం ఏదో తాడుపెట్టి చిన్నపిల్లలం మేమో ఏదో లాగేవాళ్ళం, ఏదో తాడుపెట్టి లాగేవాళ్ళం, ఏదో బండిలో ఉన్న దేంట్లో దేవుణ్ణి పెట్టి లాగేవాళ్ళం తప్ప ఇలాగ భుజాలకి హుక్కులు పెట్టుకుని రక్తాలు ఓడుకుంటూ లాగడమా? అదే కర్మ. సో ఈ విధంగా ఈ కర్మలు కూడా ఎలా తయారయ్యాయంటే, రాజసములు, తామసములు కింద తయారయ్యాయి. సాత్వికమైన కర్మ కనబడుటనే లేదు, సాత్వికంగా కనబడటం లేదు. ఎక్కడో అరుదుగా సాత్వికమైన కర్మ కనబడితే
ఆగి దండం పెట్టి వెళ్తూ ఉంటాం. కర్మలన్నీ రాజసములు తామసములు. తామసము అంటే మూర్ఖపు బుద్ధిలోంచి పుట్టిన కర్మలు అని అర్థం. తామసము అంటే తమస్సు అంటే అజ్ఞానం. రాజసములు అంటే పాత నిల్వ నీరులోంచి పుట్టిన కర్మలు. అర్థమైందండి మీకు అది? ఆ మాట పట్టుకోండి గట్టిగా. నేను చాలా విలువైన మాట పట్టుకొచ్చా హైదరాబాద్ నుంచి కాకినాడకి. పాత నిల్వ నీరు తెలిసింది కదా మీకు. దాని నుంచి ఏం వచ్చినా అది వాసనామయంగా ఉంటుంది. అంటే వాసన కొడుతూ ఉంటుందని అర్థం. అది అవాటే అంతకుముందు నిల్వ పెట్టిన వాసనలు ఉంటాయి, అవే వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ కర్మలు రాజసములు తామసములు. సాత్వికమైన కర్మలకే ఎక్సెప్షన్ ఇద్దాం. సాత్వికమైన కర్మలు కూడా మిథ్యయే. కానీ ఎటువంటి మిథ్య? పైకి తీసుకుపోయే మిథ్య. రాజస తామస కర్మలు మరింత సంసారంలో అడుక్కి తొక్కేసేటువంటి మిథ్య. పావని అవిద్య, పాతని అవిద్య. కాబట్టి ఈ కర్మలు శంకరులు, నేను కొంచెం అకామిడేట్ చేసి ప్రయత్నం చేశా, శంకరులు అన్నింటినీ కట్టగట్టే. సహేంద్ర తక్షకాయ స్వాహ. తక్షకుడిని వేసేయండిరా అగ్నిలో అన్నారు. తక్షకుడు ఇంద్రుడిని పట్టుకుని ఉన్నాడంటే ఇంద్రుడితో సహా పారాయణ వీడిని అగ్నిలో అన్నారు. ఆ రకంగా నేను రాజస తామస కర్మల్ని వేసేసి అగ్నిలో వేసి ప్రయత్నం విలాపం చేసి ప్రయత్నం నేను చేస్తే శంకరులు అలాంటి మొహమాటం ఏమి ఉండదు. మీరు భాష్యాలు చదివితే తెలుస్తుంది అలాంటి మొహమాటం ఏం లేదు. అన్ని కర్మలు కూడా, కొన్ని కర్మలు తాత్కాలికంగా ఉపయోగపడతాయి, వాటిని మనం గృహస్థులుగా నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటే మంచిది. అది కూడా లాభ ఫలాపేక్ష లేకుండా చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక అపవాదం అంటే ఎక్సెప్షన్ మినహాయిస్తే మిగతా కర్మలన్నీ కూడా, ఈ రాజస తామస కర్మలు ఇవన్నీ కూడా మిథ్యాజ్ఞాన విజృంభితం. అంటే దానికి తెలుగులో చెప్పమంటారా? విజృంభితం అంటే పెట్రేగిపోవుట. మిథ్యాజ్ఞానం అంటే వాడు జ్ఞానం అనుకుంటాడు కానీ అదంతా తప్పు. చెరువులో పాత నీరు నిల్వ నీరు తాగడానికి పనికొస్తుందా? స్నానం చేయడానికి పనికొస్తుందా? బట్టలు ఉట్టుకుందుకు పనికొస్తుందా? బట్టలన్నీ మురికవుతాయి. గిన్నెలు తోముకుందుకు పనికొస్తుందా? గిన్నెలు కూడా మురికవుతాయి. మరి ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు అది? అలాంటి తెలివితేటలకి మిథ్యాజ్ఞానము అని పేరు. దాన్ని మళ్ళీ మిథ్యాజ్ఞానం అనొద్దు, మిథ్యాజ్ఞానమే. మిథ్యాజ్ఞాన విజృంభితం. ఆ అజ్ఞానమే మిథ్యాజ్ఞాన, అజ్ఞానమే జ్ఞానముగా చలామణి అయ్యే సందర్భంలో దానికి మిథ్యాజ్ఞానము అని అంటారు. ఈ మిథ్యాజ్ఞానము పెట్రేగిపోతుంది. ఈ మత ప్రవచనకారులు అంధవిశ్వాసములను హేతురహితమైన భావజాలమును అశాస్త్రీయములైన విశ్వాసములను జనంలో పేట్రేక కొట్టేస్తున్నారు. చెల్ల అలాగా గుప్పించేస్తున్నారు పట్టుకుని. అశాస్త్రీయములు, వాటిలో ఎక్కడ శాస్త్రం ఉండదు, ఏముండదు. ఓ లక్ష దీపాలు పెట్టేమంటాడు. ఎక్కడ చెప్పారు లక్ష దీపాలు పెట్టమని చెప్పి? లక్ష దీపాలు పెడితే ఏమవుతుంది? ఎంత నూనె మీరు ఖర్చు పెడుతున్నారు, దాని నుంచి ఎంత పొల్యూషన్ వస్తుంది. పూజ్య స్వామీజీని తీసుకెళ్లారు ఒక ఆయన మా సభకు వచ్చి ఆశీర్వదించండి. ఆయన సభకు వెళ్ళి వచ్చి రోగంతో వెనక్కి వచ్చారు. ఏమిటి స్వామీజీ వెళ్ళేప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళు లక్ష దీపాలు వెలిగించారా? అదంతా నాకు గాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఆశీర్వదించి వచ్చేప్పటికి నాకు రోగం వచ్చిందని చెప్పారు ఆయన. వాళ్ళకి సందేశం ఏం చెప్పారో తెలుసిన ఆయన, మీరు వింటే తెలుస్తుంది, దీపము ఒక్కటే అని చెప్పారు సందేశం. లక్షం చెప్పలేదు ఆయన. ఇంకో మాట అన్నారు, నువ్వు లక్ష దీపాలు వెలిగించిరా, దీపము ఒక్కటే. ఇప్పుడు 10 దీపాలు ఉన్నాయి ఇక్కడ, మీరు పాఠం చూసే దీపం ఎన్ని? ఒక్కటే. దీపం అంటే ప్రకాశం అండి. 10 ప్రకాశాలు ఉన్నాయా ఇక్కడ? ఒక్క ప్రకాశమే ఉన్నది. 10 బదులు 50 వెలిగించారనుకోండి, అప్పుడు కూడా ఒకే ప్రకాశం ఉంటుంది. దీపము ఒక్కటే, అద్వైతం అని చెప్పారు ఆయన. అని చెప్పి వచ్చారు. పాపం ఆయన గుండెంతా కూడా పల్మోనరీ ప్రాబ్లం ఉండే, ఈ ఆయిలీ స్టఫ్ అంతా వెళ్ళిపోయి ఆయన వారం రోజులక కోలుకోలేకపోయారు. పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టూ అని సామెత ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా సామెత? వాడికి పిచ్చి పట్టింది. డాక్టర్ గారు బంధువు అన్నీ ఇచ్చారు. వాడిని అడిగారు, ఏమో నీకు బాగా తగ్గిపోయిందా? పిచ్చి కుదిరిపోయిందని నాకు తగ్గిపోయిందని అన్నాడు. చాలా సంతోషం అమ్మా
అని అంటే వాళ్ళ లోపలికి వెళ్ళి రోకలి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఈయన చేతికి ఇచ్చి దీన్ని నా తలకి మీరు చుట్టాలి ఇప్పుడు అని కూర్చున్నాడు. ఇప్పుడు వాడికి పిచ్చి తగ్గిందంటారా తగ్గలేదంటారా? మిథ్యాజ్ఞాన విజృంభితం. కాబట్టి చేయండి, కర్మ సాత్వికమైన కర్మ, గృహస్థ ధర్మంగా నిర్వర్తించవలసిన కర్మని చేసేసి దాన్ని విడిపెట్టద్దు, ఆత్మలో విలీనం చేయండి. ఓం నమ శివాయ అని సైలెంట్గా కూర్చున్నారనుకోండి, ఓం నమ శివాయ తర్వాత సైలెన్స్ ఉంటుంది కదా, సైలెన్స్గా కూర్చున్నారనుకోండి, మీరు ఓం నమ శివాయని విడిచిపెట్టారా లేకపోతే ఆ సైలెన్స్లో విలీనం చేశారా? విలీనం చేశారు. కాబట్టి కర్మ చేసేప్పుడు చేసేయండి, ఆ తర్వాత ఏకాంతంలో కూర్చుని నామరూపములను కర్మను, కర్మ అంటే కర్తృత్వంతో సహా మీరు ఆ చైతన్యమునందు విలీనము చేయండి అని అంటున్నారు. ఎందుకని విలీనం చేయడం అవి మనకి ముఖ్యం కదా అంటే కాదు, ఇవన్నీ కూడా మిథ్యాజ్ఞాన విజృంభితము అని అంటున్నారు. నేను చాలా పేచీ గ్రంథం పట్టుకుని మొదలుపెట్టాను ఈవేళ, దీన్ని రేపు ఉదయం కొనసాగిస్తాను. 7 ఓ చిన్న మెడిటేషను తర్వాత క్లాసు. మీకు ఈ రకమైన ప్రవచనం మీకు ఓపుకున్నట్లయితే మీరు వచ్చి నన్ను కృతార్థుణ్ణి చేయగలరు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.